యూపీఎస్సీ ఆస్పిరెంట్స్కి సువర్ణ అవకాశం. ఎల్టెక్స్ క్లాసెస్లో కేవలం 3,000 పర్ మంత్తో మీరు యూపీఎస్సీ ప్రిపరేషన్ని ప్రారంభించవచ్చు. సో 60,000 రూపీస్ ఫీజు, మీరు కేవలం 3,000 పర్ మంత్ అంటే 20 ఇన్స్టాల్మెంట్స్లో పే చేసే గోల్డెన్ ఆపర్చునిటీ మీకు ఇక్కడ లభిస్తుంది. అండ్ దిస్ కమ్స్ విత్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. ఈ ఆఫర్ 15 ఫిబ్రవరి వరకు మాత్రమే ఉందనే విషయాన్ని మర్చిపోవద్దు. అంటే ఇవాళే లాస్ట్ డే. సో మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు పొందొచ్చు. ఇవాల్టి ఎడిటోరియల్ ఆఫ్ ద డే ఇస్ దిస్: ఎ డిమాండ్ దట్ కుడ్ హ్యాంపర్ జెండర్ ఈక్వాలిటీ. జెండర్ ఈక్వాలిటీని దెబ్బతీసే, అబ్స్ట్రక్షన్ క్రియేట్ చేసే ఒక డిమాండ్. ఏంటి ఆ డిమాండ్, దానికి సంబంధించిన అంశాలు ఏంటి, ప్రోస్ అండ్ కాన్స్ ఏంటి, అన్ని కూడా ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగింది. సో ఆర్టికల్ మనం చూస్తూ ఇంపార్టెంట్ పాయింట్స్ని హైలైట్ చేసుకుంటూ మనం ముందుకెళ్దాం. సో బేసికల్గా ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందంటే, ఇది ద డిమాండ్ ఫర్ పెయిడ్ లీవ్ ఫర్ మెన్స్ట్రువేషన్. మెన్స్ట్రువేషన్కి పెయిడ్ లీవ్ కావాలి అనే డిమాండ్ నడుస్తుంది. ఈ డిమాండ్ వల్ల జెండర్ ఈక్వాలిటీ ఎన్హాన్స్ అవ్వడం కాదు, చివరికి జెండర్ ఈక్వాలిటీ అండర్మైన్ అయ్యే అవకాశం ఉంది. మెన్స్ట్రువేషన్కి పెయిడ్ లీవ్ ఇవ్వడం వల్ల మంచి కంటే చెడు జరిగే అవకాశం ఎక్కువగా ఉంది అని ఆధర్ వాదిస్తున్నారు. సో ఈ వాదన ఏ రకంగా చేస్తున్నారు ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. సో ఈ ఆర్టికల్ దేంతో స్టార్ట్ చేశారంటే, శబరిమల టెంపుల్ ఇష్యూతో ఆర్టికల్ డిస్కషన్ అనేది స్టార్ట్ అయింది. శబరిమల టెంపుల్ ఇష్యూ ఏంటి మనకి, శబరిమల టెంపుల్లోకి మెన్స్ట్రువేటింగ్ ఉమెన్ని అలో చేయకూడదు. దేవర్ డీమ్డ్ అన్ఫిట్ టు ఎంటర్ ఎ టెంపుల్ డ్యూరింగ్ ఈ మెన్స్ట్రువేటింగ్ ఉమెన్, అంటే మెన్స్ట్రువేషన్ ఏది వచ్చిన తర్వాత వీళ్ళు టెంపుల్లోకి అడుగు పెట్టడానికి అన్ఫిట్ అని చెప్పేసి ఉన్నదాన్ని అది సుప్రీంకోర్టుకు అప్రోచ్ అయితే రైట్ టు ఈక్వాలిటీని పోగొట్టినట్టే, డిస్క్రిమినేట్ చేస్తున్నట్టే, జెండర్ బేస్డ్ డిస్క్రిమినేషన్ చేస్తున్నట్లే అని చెప్పి సుప్రీంకోర్టుకు వెళ్తే, సుప్రీంకోర్టు వచ్చేసి కరెక్టే, వాళ్ళు ఎవరైనా వెళ్ళొచ్చు, వాళ్ళని నిషేధించడం అనేది కరెక్ట్ కాదని చెప్పి సుప్రీంకోర్టు తేల్చింది. రైట్ టు ఈక్వాలిటీ అనే ఫండమెంటల్ రైట్ వైలేట్ అవ్వకూడదని చెప్పింది. సో ఆ టైంలోనే దేశవ్యాప్తంగా మెన్స్ట్రువేషన్ అనేది ఒక డిసీజ్ కాదు, ఒక న్యాచురల్ ఫినామిన్ అన్నది అని మొత్తం ప్రజలందరూ కూడా మాట్లాడుకోవడం జరిగింది. సో మెన్స్ట్రువేషన్ అనేది ఏదో తప్పు, అదేదో పెద్ద పాపం, ఆ టైంలో వాళ్ళని దూరం పెట్టాలి, ఆ టైంలో వాళ్ళు దూరంగా ఉండాలి, ఈ రకమైన ఆలోచన ధోరణి అనేది కరెక్ట్ కాదు, అసలు జబ్బు కాదు, ఒక న్యాచురల్ ఫినామిన్ అనేది అని మొత్తం దేశవ్యాప్తంగా దాని గురించి చర్చ జరిగింది. ఓకేనా? సో ఇది మనకేంటంటే ఉమెన్ పట్ల, మెన్స్ట్రువేషన్ పట్ల ఒక రకమైన డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ ఏవైతే నడుస్తున్నాయో వాటిని ఎలిమినేట్ చేయడం కోసం ఈ కేసు అనేది ఉపయోగపడిందని మనం చెప్పొచ్చు. దెర్ ఈజ్ ఎ లాంగ్ స్ట్రగుల్ టు ఎలిమినేట్ డిస్క్రిమినేటరీ ప్రాక్టీసెస్ రిలేటెడ్ టు మెన్స్ట్రువేషన్ అండ్ టు ప్రమోట్ జెండర్ ఈక్వాలిటీ. అన్ఫార్చునేట్లీ, సో శబరిమల కేసు ఉమెన్ని జెండర్ ఈక్వాలిటీని ఎన్హాన్స్ చేసింది, కానీ అదే టైంలో మెన్స్ట్రువేటింగ్ పీరియడ్ కోసం, మెన్స్ట్రువేషన్ పీరియడ్కి పెయిడ్ లీవ్ కావాలనే డిమాండ్ అనేది ప్రజెంట్ నడుస్తుంది. ఈ డిమాండ్ అనేది ఒప్పుకుంటే మాత్రం చివరికి జెండర్ ఈక్వాలిటీ పోతుంది, రివర్స్ అవుతుందని చెప్పేసి ఒక ఉమెనే చెప్తున్నారు. ఎందుకు అలా అన్నారనేది మనం ఒకసారి గమనిద్దాం. ఆర్టికల్లో ఏ ఏ అంశాలని పరిగణనలోకి తీసుకున్నారు ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. సో ఇక్కడ ఏమంటుందంటే, మెన్స్ట్రువల్ సైకిల్స్ అనేవి యా డెఫినెట్లీ ఛాలెంజింగ్, కొంతమందికి చాలా డెబిలిటేటింగ్ కూడా, చాలా నీరసం అయిపోతారు, అలాగే నడవలేరు, వీక్ అయిపోతారు. కానీ బట్ టు కలెక్టివ్లీ లేబుల్ ఆల్ దోస్ బిలాంగింగ్ టు ఏ జెండర్ వితౌట్ కన్సిడరింగ్ ద పొటెన్షియల్ అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఈజ్ ట్రివియలైజింగ్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ మూమెంట్. మొత్తం ఉమెన్ అందరినీ మీరు ఒకే బ్లాంకెట్లో పెట్టేసి మెన్స్ట్రువేటింగ్ టైంలో వాళ్ళకి అసలు ఫుల్ నీరసంగా ఉంటారు, వాళ్ళు ఏ పని చేయలేరు అని చెప్పి మీరు ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇష్యూ చేసేసి ఓకే ఇలా చేస్తే ఏమవుతుందంటే, అది ఉమెన్ ఎంపవర్మెంట్ మూమెంట్ని వీకెన్ చేసేస్తుంది. అంటే ఉమెనే ఒప్పేసుకున్నట్టు, సో ఆ టైంలో వాళ్ళు వీక్గా ఉంటారు, ఆ 3-4 రోజులు వాళ్ళు పని చేయలేరు కాబట్టి లీవ్ అడుగుతున్నారు. అంటే ఉమెన్ మెన్తో పోలిస్తే ఆ టైంలో వీక్ అయిపోతారు అనే దాన్ని ఉమెనే ఒప్పుకున్నట్టు అవుతుంది, ఉమెన్ ఎంపవర్మెంట్ మూమెంట్ అనేది వీకెన్ అయిపోతుంది అనేది మేడం యొక్క వాదన. సో ఈ వాదనలోకి డీటెయిల్స్లోకి వెళ్లే ముందు, షీ స్పోక్ అబౌట్ సర్టెన్ స్టాటిస్టిక్స్ చూడండి, ఆన్ ద గ్లోబల్ జెండర్ గ్యాప్. జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఎవరు రిలీజ్ చేస్తారు మనకి, వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ 2021 రిపోర్ట్లో ఏముందంటే, ద గ్లోబల్ జెండర్ గ్యాప్ హ్యాస్ వైడెండ్ ఇన్స్టెడ్ ఆఫ్ ష్రింకింగ్. జెండర్ గ్యాప్ అనేది ష్రింక్ అవ్వాలి, ష్రింక్ అయ్యి ఇద్దరి మధ్య గ్యాప్ తగ్గి ఈక్వల్ అవ్వాలి. అన్ఫార్చునేట్లీ జెండర్ గ్యాప్ ప్రపంచవ్యాప్తంగా వైడెన్ అయ్యిందంట. ప్రజెంట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో మనకి జెండర్ ఈక్వాలిటీ అచీవ్ చేయాలి అంటే మన ప్రపంచానికి 135.6 ఇయర్స్ పడుతుంది. అంటే అన్ని సంవత్సరాల పాటు పోరాటం చేస్తే కానీ మెన్ ఉమెన్కి ఈక్వల్ అయ్యే పరిస్థితులు లేవు
అని ఆ రిపోర్ట్ అనేది మనకు చెప్తుంది. అలాగే మీరు ఒక రకంగా అసలు ఈ ఇన్ఈక్వాలిటీ ఎలా ఉందనేది మీరు ఒకసారి గమనిస్తే, వర్క్ ఫోర్స్ లెవెల్లో మీరు చూస్తే ఏ ఉమెన్ ఎర్న్స్ 84 సెంట్స్ ఫర్ ఎవ్రీ డాలర్ దట్ ఎ మ్యాన్ మేక్స్, అంటే మనిషి 100 రూపాయలు సంపాదిస్తే, మగవాడు 100 రూపాయలు సంపాదిస్తే ఆడది 84 రూపీస్ మాత్రమే సంపాదించగలుగుతుంది. అంటే డిస్క్రిమినేషన్ అనేది అక్కడ పేలో డిస్క్రిమినేషన్ ఉందని మనకు అనిపిస్తుంది. అలాగే ఉమెన్ యొక్క పార్టిసిపేషన్, లేబర్ ఫోర్స్లో ఉమెన్ పార్టిసిపేషన్ కూడా మెన్తో పోలిస్తే చాలా తక్కువ. అంటే చాలామంది ఉమెన్ పార్టిసిపేషన్ అంటే ఎంతమంది పనిచేసే వయసులో ఉన్నవాళ్ళు ఎంతమంది జాబ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అది పార్టిసిపేషన్ రేట్. పీపుల్ హు ఆర్ విల్లింగ్ టు వర్క్ ఆర్ వర్కింగ్ బై టోటల్ పాపులేషన్, అంటే ఆ ఏజ్లో వర్కింగ్ ఏజ్ పాపులేషన్ డినామినేటర్లో వేసి వర్క్ చేస్తున్న వాళ్ళు వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ నెంబర్ని న్యూమరేటర్లో వేస్తే వచ్చేదే పార్టిసిపేషన్ రేట్. ఆ పార్టిసిపేషన్ రేట్ మెన్ కంటే ఉమెన్ది చాలా తక్కువ ఉంటుంది. అండ్ ఈవెన్ ఫ్యూయర్ ఉమెన్ హోల్డ్ లీడర్షిప్ పొజిషన్స్, సో లీడర్షిప్ పొజిషన్స్లో ఇంకా తక్కువ మంది ఉన్నారు. సో ఓవరాల్గా వర్క్ చేసే వాళ్ళు తక్కువ ఉన్నారు మరియు లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నారని మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇఫ్ వన్ యాడ్స్ మ్యాండేటరీ పెయిడ్ లీవ్ ఫర్ పీరియడ్స్ టు దిస్, ఇట్ వుడ్ ఎండ్ అప్ ఫర్దర్ డిసివేడింగ్ కంపెనీస్ ఫ్రమ్ హైరింగ్ ఉమెన్. ఇక్కడ మెయిన్ పాయింట్కి వచ్చింది. ఆల్రెడీ వర్క్ చేస్తున్న ఉమెన్ తక్కువ ఉన్నారు, లీడర్షిప్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఇంకా తక్కువ ఉన్నారు. ఇప్పుడు మీరు మ్యాండేటరీ పెయిడ్ లీవ్స్ అనేది మీరు రూల్ తీసుకొస్తే కంపెనీస్ ఏం చేస్తాయంటే, ఉమెన్ని మనం తీసుకుంటే ప్రతీ నెల వాళ్ళకి ఒక 3 రోజులు లీవ్ ఇవ్వాల్సి ఉంటుంది. అదే మగాడిని తీసుకుంటే వాడికి సండేస్ పోగా, సండేస్ సాటర్డేస్ పోగా, లెట్స్ సే ఒక 20 డేస్ పనిచేస్తున్నాడంటే, ఒక ఉమెన్ని తీసుకుంటే 17 డేసే పనిచేస్తుంది. ఈ పరిస్థితి మనకి ప్రతీ నెల ఒక 3 రోజులు 2 రోజులు ఈ మెన్స్ట్రువేటింగ్ లీవ్ ఇవ్వడం వల్ల మనకి ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది, మనకి ఇబ్బందులు వస్తాయని చెప్పి కంపెనీ వాళ్ళు భావించి వాళ్ళని హైర్ చేయడమే మానేసే అవకాశం ఉంది. ఇట్ మైట్, చూడండి ఇక్కడ రాశారు, ఇట్ వుడ్ ఎండ్ అప్ డిసువేడ్ అంటే డిస్కరేజ్ చేయడం. వాళ్ళు డిస్కరేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది, ఉమెన్ రిక్రూట్ చేయకుండా డిస్కరేజ్ అయిపోయే అవకాశం అనేది ఉంటుంది అనేది తను చెప్తున్న పాయింట్. ఇట్స్ అ ఫెయిర్ అండ్ వ్యాలిడ్ పాయింట్. తర్వాత మీరు గమనిస్తే, ఇఫ్ ద గవర్నమెంట్ ratifies స్పెషల్ స్టేటస్ ఫర్ menstruating ఉమెన్, ఇట్ వ్యాలిడేట్స్ ది సోషల్ స్టిగ్మా అరౌండ్ menstruation. ఇప్పుడు చూడండి, menstruating ఉమెన్ స్పెషల్ క్యాటగిరీ లాగా మీరు వాళ్ళని ట్రీట్ చేసి దానికి ఒక చట్టాన్ని గట్రా తీసుకొచ్చేస్తే, ఆల్రెడీ menstruation విషయంలో సోషల్ టబూస్ ఉన్నాయి, అంటే కొన్ని మూఢ నమ్మకాలు, గుడ్డి నమ్మకాలు, స్టిగ్మా ఉంది. స్టిగ్మా అంటే గుడ్డి నమ్మకాలు ఉన్నాయి. ఆ టైంలో వీళ్ళు వీక్గా ఉంటారు, ఆ టైంలో వీళ్ళని కలవనీయకూడదు, వాళ్ళని దూరంగా ఉంచాలి. ఇప్పుడు కంపెనీ కూడా ఆ టైంలో హాలిడే ఇస్తుందంటే, చూసారా కంపెనీ గవర్నమెంట్ కూడా లీవ్ పెట్టింది, రూల్ తీసుకొచ్చింది, ఆ టైంలో వాళ్ళు వర్క్ కూడా చేయకూడదు, దూరంగా ఉండాలి. ఇట్లాంటి స్టిగ్మాని ఇంకా వ్యాలిడేట్ చేసినట్టుగా అయిపోతుంది అని కూడా ఆధర్ చెప్తున్నారు. ఇట్ వుడ్ ఎగ్జాసర్బేట్ పీరియడ్ షేమింగ్ ఇన్ ఏ కంట్రీ వేర్ లార్జ్ స్వేత్స్ ఆఫ్ పీపుల్ బోత్ ఉమెన్ అండ్ మెన్ కన్సిడర్ మెన్స్ట్రువేషన్ టు బీ ఇంప్యూర్. చాలామంది మగవాళ్ళు, ఆడవాళ్ళు కూడా మెన్స్ట్రువేషన్ ఇంప్యూర్ అని భావించే వాళ్ళు ఉన్నారు ఈ దేశంలో. సో వాళ్ళ మాటే నిజమయ్యేటట్టు అయిపోతుంది. సో మెజారిటీ అందరూ అలాంటి ఆలోచనతో ఉన్న వాళ్ళే కాబట్టి ఈ పీరియడ్ షేమింగ్ అనేది ఇంకా ఎగ్జాసర్బేట్ అండ్ ఇంకా వర్సన్ అవుతుంది. పీరియడ్స్లో ఉన్న వాళ్ళని దూరంగా పెట్టడం అనే ఈ కాన్సెప్ట్ అనేది ఎగ్జాసర్బేట్ ఇంకా వర్సన్ అయ్యే అవకాశం అనేది ఉంది. అలాగే ద మోస్ట్ రీసెంట్ నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే రిపోర్ట్ హ్యాస్ హైలైటెడ్ హౌ అప్రాక్సిమేట్లీ 50% ఆఫ్ ఉమెన్ బిట్వీన్ ద ఏజెస్ ఆఫ్ 15 to 24 ఇన్ ఇండియా కంటిన్యూ టు రిలై ఆన్ ద యూజ్ ఆఫ్ క్లోత్ ఫర్ మెన్స్ట్రువల్ ప్రొటెక్షన్. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వేలో మనకి ఏం తెలుస్తుందంటే 15 to 24 ఇయర్స్ ఏజ్ గ్రూప్లో ఉన్న ఉమెన్ ఇప్పటికీ కూడా మెన్స్ట్రువల్ ప్రొటెక్షన్ కోసం క్లోత్స్ వాడుతున్నారు, అంటే గుడ్డ మొక్కలు. అంటే వాళ్ళు సరైన నాప్కిన్స్ కూడా వాడే పరిస్థితులు లేవు, క్లోత్స్ పైనే వాళ్ళు ఆధారపడుతున్నారు. ఎక్స్పర్ట్స్ ఏం చెప్తున్నారు, ఈ రీయూజింగ్ క్లోత్ కెన్ ఇంక్రీజ్ ద రిస్క్ ఆఫ్ కాంట్రాక్టింగ్ మల్టిపుల్ ఇన్ఫెక్షన్స్. క్లోత్స్ని మళ్ళీ మళ్ళీ తడిపేసుకొని వాడడం వల్ల ఇన్ఫెక్షన్స్ని ఎక్కువ ఇన్ఫెక్షన్స్ కాంట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. అట్రిబ్యూటింగ్ దిస్ ప్రాక్టీస్ టు ఏ కాంబినేషన్ ఆఫ్ ఇన్సఫిషియంట్ అవేర్నెస్ అండ్ సొసైటల్ టబూ అరౌండ్ మెన్స్ట్రువేషన్. సో ఈ ప్రాక్టీస్ ఎందుకు ఇంకా కొనసాగుతుందంటే, ఒకటి ప్రధానంగా ఇన్సఫిషియంట్ అవేర్నెస్, మెన్స్ట్రువేషన్ విషయంలో సరైన అవేర్నెస్ అనేది లేకపోవడం. రెండోది సొసైటల్ టబూ అరౌండ్ మెన్స్ట్రువేషన్, అంటే మెన్స్ట్రువేషన్ అంటే దూరంగా ఉండాలి అనే ఒక వాళ్ళని దూరం పెట్టాలి, దూరంగా ఉండాలనే ఆలోచన భావజాలం కూడా ఇంకా నడుస్తుంది కాబట్టే ఈ ప్రాక్టీస్ ఇంకా కొనసాగుతుంది. అంటే బయటికి వెళ్ళి ఈ నాప్కిన్స్ కొనుక్కుంటే నలుగురికి తెలుస్తుంది కదా వీళ్ళు మెన్స్ట్రువేషన్ కోసం కొంటున్నారని. సో దాని పట్ల ఉన్న నెగిటివ్ యాటిట్యూడ్ అనేది ఇంకా ఉంది కాబట్టే ఇవి ఇలా జరుగుతున్నాయి అనేది ఆర్టికల్లో చెప్తున్నారు. గర్ల్స్ ఆర్ ఆఫెన్ కంపెల్డ్ టు లీవ్ స్కూల్ ఆర్ ఫేస్ సోషల్ ఎక్స్క్లూజన్ డ్యూరింగ్ దర్ మెన్స్ట్రువల్ సైకిల్స్. ఇది మనకి ఇప్పటికీ పల్లెటూరులో జరుగుతుంది. పల్లెటూరులో గర్ల్స్
స్కూల్ విడిచిపెట్టి వెళ్లాల్సిన పరిస్థితి కంపల్డ్ అంటే ఫోర్స్డ్ అండ్ ఫేస్ సోషల్ ఎక్స్క్లూజన్. మెన్స్ట్రువల్ సైకిల్లో సోషల్ అంటే నలుగురితో కలవరు, దూరంగా ఉంచుతారు. ఇలాంటిది వాళ్ళు ఇప్పుడు ఫేస్ చేస్తున్నారు. అయితే ఇదంతా నడుస్తున్న స్టోరీ. ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ పెయిడ్ లీవ్ ఫేవర్ ఆఫ్ పెయిడ్ లీవ్ ఫర్ మెన్స్ట్రువేషన్ విల్ క్లెయిమ్ దట్ గ్రాంటింగ్ స్పెషల్ స్టేటస్ టు మెన్స్ట్రువేషన్ వుడ్ ఎయిమ్ టు క్రియేట్ సబ్జెక్ట్ అవేర్నెస్. సో వీళ్ళు ఏమంటున్నారంటే మెన్స్ట్రువేషన్ టైంలో లీవ్ ఇవ్వడం వల్ల దాని గురించి నలుగురిలో అవేర్నెస్ అనేది బిల్డ్ అవుతుంది, జనాల ఆలోచన ధోరణి అనేది చేంజ్ అవుతుంది అనేది వాళ్ళు వాళ్ళ వాదన. కానీ దిస్ వుడ్ ఓన్లీ మ్యాగ్నిఫై ఇట్. కానీ తినేమంటుందంటే అదర్ అది ఇష్యూని ఇంకా మ్యాగ్నిఫై చేస్తుంది. అంటే మెన్స్ట్రువేషన్ టైంలో వీళ్ళు వీక్గా ఉంటారు అనే పాయింట్ ఇంకా స్ట్రెంగ్తెన్ చేస్తుంది, వాళ్ళని దూరం పెట్టాలి అనే ఆలోచన ఇంకా బలం చేకూర్చే పరిస్థితి దానివల్ల వచ్చే అవకాశం అనేది ఉందన్నమాట. దట్ ఈస్ వాట్ ద అదర్ ఇస్ సేయింగ్. బట్ ఇట్ కుడ్ టర్న్ అవుట్ టు బి అనదర్ వెల్ మీనింగ్ స్టెప్ బట్ నో వన్ బట్ వన్ దట్ ఎండ్స్ అప్ వైడనింగ్ ద జెండర్ గ్యాప్ ఇన్ అడ్వర్టెంట్లీ. అది మంచి స్టెప్పే, ఎందుకంటే ఆ టైంలో ఉమెన్ రిక్వైర్ సపోర్ట్ డెఫినెట్గా. కొంచెం వాళ్ళు పెయిన్ ఫేస్ చేసే టైం అది, వాళ్ళకి ఖచ్చితంగా ఆ టైంలో సపోర్ట్ అవసరమే. అన్ఫార్చునేట్లీ తెలియకుండా ఇన్ అడ్వర్టెంట్లీ అంటే ఉద్దేశపూర్వకం కాదు, అంటే సి ఒక ఒక ఉద్దేశం కోసం నువ్వు తీసుకొస్తున్నావు కానీ అది తెలియకుండానే ఇంకొక దానికి దారితీస్తుంది. ఎలాగా? జెండర్ గ్యాప్ని పెంచేస్తుంది, జెండర్ గ్యాప్ని వైడెన్ చేయడానికి అది ఇన్అడ్వర్టెంట్లీ దారి తీసే అవకాశం అనేది ఉంది. అంటే ఉద్దేశపూర్వకంగా కాదు, ఇన్అడ్వర్టెంట్లీ అర్థమైందా? అనుకోకుండా అన్న మీనింగ్ అనమాట, యాక్సిడెంటల్లీ వితౌట్ ఇంటెన్షన్ అని మీనింగ్. అలాగే ఆధర్ జపాన్ కేసుని కూడా ఇక్కడ ప్రస్తావించారు. ఏంటది? దెర్ ఆర్ కంట్రీస్ సచ్ యాజ్ జపాన్ దట్ ప్రొవైడ్ లీవ్ ఫర్ పెయిన్ఫుల్ మెన్స్ట్రువేషన్ బట్ ఇట్ ఈస్ మోస్ట్లీ అన్పెయిడ్ అండ్ అన్యూస్డ్. జపాన్లో ఆల్రెడీ ఈ పెయిన్ఫుల్ మెన్స్ట్రువేషన్కి లీవ్ అనేది ఉంది కానీ అది అన్పెయిడ్ అన్యూస్డ్, దాన్ని ఎవరు యూజ్ చేయట్లేదు కూడా వాళ్ళు. ఉమెన్ ఏమంటున్నారంటే చూడండి, ఉమెన్ క్లెయిమ్ దట్ దే ఆర్ రిలక్టెంట్ టు అవైల్ దిస్ లీవ్, ఈ లీవ్ వాడడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు అండ్ బ్రాడ్కాస్ట్ దట్ దే ఆర్ ఆన్ దేర్ పీరియడ్. ఈ లీవ్ వాడారంటే అర్థం ఏంటి? ఆ పీరియడ్స్లో ఉన్నారని నలుగురికి చెప్పినట్టు. అండ్ ఫర్ ద ఫియర్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్, సెక్షువల్ హరాస్మెంట్ చేసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఉమెన్ ఈ లీవ్ని అవైల్ యూజ్ చేసుకోవడానికి కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా యూజ్ చేసుకోవట్లేదు. దిస్ ఈజ్ ద సిచ్యువేషన్ టుడే ఈవెన్ దో దిస్ పాలసీ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ జపాన్ మోర్ దాన్ 7 decades అగో. జపాన్లో మెన్స్ట్రువేషన్ లీవ్ అనేది 70 సంవత్సరాల క్రితం తీసుకొచ్చారు కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా జపనీస్ ఉమెన్ ఆ లీవ్ని యూజ్ చేసుకోవట్లేదు. డేటా మనకి ఏం చెప్తుందంటే ఏ మియర్ 0.9% ఆఫ్ ఉమెన్ ఇన్ ది వర్క్ ఫోర్స్ అవైల్ మెన్స్ట్రువల్ లీవ్ డేస్ ఇన్ జపాన్. అంటే 100 మందిలో ఒక్కరు, 0.9% మాత్రమే దీన్ని యూజ్ చేస్తున్నారు అనేది ఇక్కడ మనకి డేటా చెప్తున్న విషయం. యాజ్ పర్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్స్ ర్యాంకింగ్ ఇన్ 2019, జపాన్ ర్యాంక్డ్ 121 అవుట్ ఆఫ్ 153 ఇన్ టర్మ్స్ ఆఫ్ జెండర్ ఈక్వాలిటీ. ఇట్ హెస్ స్లిప్ టు 125th పొజిషన్ ఇన్ 2023. వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళ ర్యాంకింగ్ ప్రకారం తీసుకుంటే జపాన్ 2023లో 125వ పొజిషన్లో ఉంది. దేంట్లో? జెండర్ ఈక్వాలిటీలో. జపాన్ అనేది ఒక డెవలప్డ్ కంట్రీ, ఒక మెన్స్ట్రువేషన్ లీవ్ పాలసీని కూడా తీసుకొచ్చింది. ఎప్పుడు? 75 సంవత్సరాల క్రితమే. మరి 75 సంవత్సరాల క్రితం ఇలాంటి పాలసీ తీసుకొచ్చిన ఇప్పటికీ ఉమెన్కి మెన్కి మధ్యలో అక్కడ ఈక్వాలిటీ పెరిగిందా, గ్యాప్ అనేది తరిగిందా అంటే ఇంకా తగ్గలేదు. ఇంకా జపాన్ కింద పడిపోయింది, తగ్గిపోయింది. ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ టు నోట్ దట్ దో యంగ్ ఉమెన్ ఇన్ జపాన్ హ్యావ్ హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ దాన్ మెన్. చూసారా విచిత్రం? చూడండి, జపాన్లో యంగ్ ఉమెన్ మెన్ కంటే హయ్యర్ ఎడ్యుకేషన్ లెవెల్స్ ఉన్నాయి వాళ్ళకి, అయినప్పటికీ దట్ డిస్పారిటీస్ క్రీపింగ్. డిస్పారిటీస్ అంటే ఇన్ఈక్వాలిటీస్ అనేవి వస్తున్నాయి. ఎలా, ఎక్కడ ఇన్ఈక్వాలిటీస్ వస్తున్నాయంటే మనకి ఇట్ ఈజ్ ఇన్ ద వర్క్ ఫోర్స్. వర్క్ ఫోర్స్లో డిస్పారిటీస్ అనేవి వస్తున్నాయి అన్నమాట, అంటే ఇన్ఈక్వాలిటీస్ వస్తున్నాయి. ఉమెన్ ఇన్ జపాన్ ఆర్ లెస్ లైక్లీ టు బీ ఎంప్లాయిడ్ అండ్ ఆర్ ఆఫెన్ పెయిడ్ లెస్. అంటే ఉమెన్తో మెన్తో పాటు ఈక్వల్ స్కిల్స్ ఉన్నప్పటికీ కూడా, అవే తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఎంప్లాయ్ చేసుకునే అవకాశాలు తక్కువ ఉన్నాయి అండ్ మెన్తో కంపేర్ చేస్తే వాళ్ళకి పేమెంట్స్ కూడా తక్కువ ఉన్నాయి. దే ఆర్ బీయింగ్ పెయిడ్ లెస్ మెన్తో ఈక్వల్గా వాళ్ళకి పే, ఈక్వల్ క్రెడెన్షియల్స్ ఉన్నప్పటికీ, ఈక్వల్ స్కిల్స్ ఉన్నప్పటికీ ఈక్వల్ పేమెంట్స్ అనేవి జరగట్లేదు. లెట్ అస్ అస్యూమ్ దట్ వీ హ్యావ్ ఇన్ ప్లేస్ పెయిడ్ లీవ్ ఫర్ పీరియడ్స్. ఒకవేళ మనం పీరియడ్స్కి పెయిడ్ లీవ్స్ అనేది పెట్టామనుకోండి, నౌ కమ్స్ ద ఇంప్లిమెంటేషన్. ఇంప్లిమెంటేషన్ ఎలా చేస్తారు? హూ ఈజ్ టు సే వెన్ సచ్ లీవ్స్ వుడ్ బి టేకెన్ రైట్ఫుల్లీ అండ్ వెన్ దే వుడ్ బి మిస్యూజ్డ్. ఉమెన్ నిజంగానే మెన్స్ట్రువేషన్లో ఉందా,
పీరియడ్స్ పైన ఉందా లేకపోతే ఆ పేరుని వాడేసుకుంటుందా, పర్సనల్ యూజ్ కోసం పీరియడ్ లీవ్ని వాడేస్తుంది అనే దాన్ని మీరు ఎలా కంట్రోల్ చేస్తారు? హౌ విల్ యూ వెరిఫై? మీరు వెరిఫై చేయలేరు కదా. ఫర్దర్, హూ ఈజ్ టు సే విచ్ ఎన్ఫోర్స్మెంట్ మెథడ్స్ వుడ్ బి యాక్సెప్టబుల్? ఏ రకంగా మీరు ఎన్ఫోర్స్ చేస్తారు, ఏ రకంగా చెక్ చేస్తారు, ఏది యాక్సెప్టబుల్ అని మీరు ఎలా చెప్తారు? ఇప్పుడు మీరు చూడండి ఒకసారి, 2020లో 66 మంది అమ్మాయిల్ని ఒక ఇన్స్టిట్యూట్లో వర్ ఫోర్స్ టు స్ట్రిప్ టు చెక్ హూ వాజ్ మెన్స్ట్రువేటింగ్. నిజంగా ఎవరు మెన్స్ట్రువేట్ చేస్తున్నారు, ఎవరు మెన్స్ట్రువేషన్ ఉన్నారని చెక్ చేయడానికి బట్టలు ఎప్పమని చెప్పారంట. అలాగే 2017లో ముజఫర్నగర్లో కూడా 70 మంది అమ్మాయిలు రెసిడెన్షియల్ స్కూల్లో వాళ్ళని కూడా అండ్రెస్ చేసి మెన్స్ట్రువేషన్లో ఉన్నారా లేదని చెక్ చేశారంట. సో మీరు వర్క్ చేసే ఉమెన్కి మీరు ఎలా చెక్ చేస్తారు, ఎలా ఇంప్లిమెంట్ చేస్తారు? వాళ్ళు పీరియడ్స్లో లేకపోయినా సరే పీరియడ్స్లో ఉన్నామని చెప్పేసి లీవ్ పెడితే దాన్ని మీరు ఎలా ఆపగలుగుతారు, మిస్యూజ్ చేసే దాన్ని ఎలా మీరు ఆపుతారనేది కూడా ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు. సో ఫైనల్లీ ఎ ఫైట్ దట్ కంటిన్యూస్. ఇన్ ద రీసెంట్ పాస్ట్ ఉమెన్ హ్యావ్ ఫాట్ టు బి ఆన్ ద ఫ్రంట్ లైన్ ఇన్ ఎ వార్. సో ఉమెన్ ఎప్పుడు కూడా మెన్తో వెనకబడాలనుకోవట్లేదు. మేము వీక్గా ఉన్నాము, మేము అవలలము, మాకు హెల్ప్ చేయండి అని ఉమెన్ అడగట్లేదు. ఈవెన్ యుద్ధ భూమిలో కూడా, వార్లో కూడా మెన్తో ఈక్వల్గా మేము ఫైట్ చేస్తాం, మేము కూడా ఆర్మీలో వస్తామని చెప్పి వాళ్ళు ఫైట్ చేస్తున్నారు, అడుగుతున్నారు. సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా ఈవెన్ అర్జ్ ద గవర్నమెంట్ టు ఎనేబుల్ ఈక్వల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ఉమెన్ అండ్ టు హ్యావ్ దెమ్ అండర్గో ద సేమ్ స్టాండర్డ్స్ ఆఫ్ టెస్టింగ్ యాజ్ మెన్. మెన్ని ఎలాగైతే మీరు ఆర్మీలో టెస్ట్ చేస్తారు, ఉమెన్ కూడా అలాగే టెస్ట్ చేయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళని మీరు ఎందుకు వద్దంటున్నారు? అలో దెమ్ టు పార్టిసిపేట్, సేమ్ టెస్ట్లు పెట్టండి. వాళ్ళు ఒకవేళ నెగ్గారు అనుకోండి వస్తారు కదా. వాళ్ళు ఒకవేళ నెగ్గితే ఆ టెస్ట్లు క్రాస్ చేస్తేనే కదా మీరు తీసుకుంటారు, తీసుకోండి అని చెప్పినప్పటికీ కూడా గవర్నమెంట్ మాత్రం ఉమెన్ ఆర్ నాట్ సూటబుల్ ఫర్ కాంబాట్ రోల్స్ అని చెప్పేసి, గ్రౌండ్ కాంబాట్ రోల్ కాదు సూటబుల్ కాదు అని చెప్పి చెప్పేసింది. ఇది పరిస్థితి. ఉమెన్ ఇన్ కార్పొరేట్ ఆర్గనైజేషన్స్ ఆర్ ఫైటింగ్ ఫర్ పే దట్ ఈస్ ఈక్వలెంట్ టు దట్ డ్రాన్ బై దర్ మేల్ కౌంటర్ పార్ట్స్. కార్పొరేట్ కంపెనీస్లో మేల్కి ఎలా అయితే ఇస్తున్నారో మాకు అలాగే పే కావాలని ఎప్పటికీ ఉమెన్ ఫైట్ చేయాలి. వాళ్ళకంటే మేము ఎక్కువ కంట్రిబ్యూట్ చేస్తున్నాం, వాళ్ళకంటే ఎక్కువ మేము వర్క్ చేస్తున్నాం, ఎందుకు మీకు ఈక్వల్ ఇవ్వరని చెప్పి ఫైట్ చేస్తున్నారు. సో దిస్ ఈజ్ వాట్ ద అదర్ ఈజ్ ఫైనలీ సెయింగ్. అంటే ఈ మెన్స్ట్రువేషన్ కోసం స్పెషల్ లీవ్ ఇవ్వడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. అది నలుగురికి బ్రాడ్కాస్ట్ చేసినట్టు, వాళ్ళు ఆ టైంలో వీక్ అని చెప్పినట్టు ఆ టైంలో లీవ్ ఇస్తున్నారు కాబట్టి ఈ సోషల్ టబు లేదా సోషల్ స్టిగ్మాని ఇంకా రీఇన్ఫోర్స్ చేసినట్టు అవుతుంది. ప్లస్ ఇంప్లిమెంటేషన్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. రెండు, జపాన్ లాంటి కంట్రీలో ఆల్రెడీ అది ఇంప్లిమెంట్ చేసినప్పటికీ అక్కడ ఎటువంటి మార్పు రాలేదు. ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఉమెన్ అది వాడడం కూడా మానేశారు. ప్లస్ ఇలాంటి ఉంటే వీళ్ళకి 2 రోజులు ప్రతి నెల లీవ్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి వాళ్ళని రిక్రూట్ చేసుకునే అవకాశాలు కూడా తగ్గిపోవచ్చు. ఓకేనా? ఇలాంటి రకరకాల ఆస్పెక్ట్స్ని ఈ ఆర్టికల్లో డిస్కస్ చేశారు. ఇవన్నీ కూడా యూపీఎస్సీ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడే అంశాలే. సో ఫైనల్గా కన్క్లూజన్ ఏంటి అంటే, చూడండి ఇక్కడ తను ఏముంటుందంటే, వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద డైవర్స్ నేచర్ ఆఫ్ మెన్స్ట్రువల్ ఎక్స్పీరియన్సెస్. ఇక్కడ ఏముంటుందంటే, ఎస్ ఉమెన్ ఆ టైంలో పీరియడ్ పెయిన్ని అనుభవిస్తారు, సిమ్టమ్స్ కూడా నాకు తెలుసు, ఐఎమ్ ఎంపథెటిక్, నేను ఉమెన్ కాబట్టి నాకు తెలుసు, కానీ అది బ్లాంకెట్ బయోలాజికల్ డిసడ్వాంటేజ్గా దాన్ని టర్మ్ చేయడాన్ని మాత్రం నేను వ్యతిరేకిస్తున్నానని చెప్పేసి తను అంటుంది. కంప్లీట్గా అది ఉమెన్కి సెట్గా, ఉమెన్ బయోలాజికల్లీ వీక్ అనే ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇవ్వడానికి నేను వ్యతిరేకం అని చెప్పేసి తను అంటుంది. అండ్ తను ఏముంటుందంటే, మెన్స్ట్రువల్ ఎక్స్పీరియన్సెస్ అన్నీ కూడా ఒకేలా ఉండవు. అంటే కొంతమందికి అసలు అది పెయినే కాదు, కొంతమందికి అది పెద్దగా ఇబ్బంది పెట్టదు. మెన్స్ట్రువేషన్ టైంలో కూడా నార్మల్గా ఫిట్గానే ఇబ్బంది లేకుండా, కొంతమంది విపరీతమైన పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. దట్ ఈస్ వాట్ షీ సేయింగ్, వీ హ్యావ్ టు రికగ్నైజ్ ద డైవర్స్ నేచర్ ఆఫ్ ద మెన్స్ట్రువల్ ఎక్స్పీరియన్సెస్. అందరికీ ఒకేలా ఉండదు. సో టైలరింగ్ సపోర్ట్ అండ్ బీయింగ్ అకామిడేటివ్ అనే కేస్ బై కేస్ బేసిస్ ప్రమోట్స్ ఇంక్లూసివిటీ. తను ఏముంటుందంటే, నిజంగా ఆ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి మనం సాల్వ్ చేద్దాం, హెల్ప్ చేయండి, ఆ సెన్సిటివిటీ మెయింటైన్ చేయండి, లేని వాళ్ళు ఎప్పటిలాగే పనిచేసుకుంటారు. అంతేగాని ఒక బ్లాంకెట్ స్టేట్మెంట్ ఇష్యూ చేసి బ్లాంకెట్ లా తీసుకురావడం, పాలసీ తీసుకురావడం అనేది ఈ జెండర్ ఇన్ఈక్వాలిటీస్ని ఇంకా పెర్పెచ్యుయేట్ చేస్తుంది. అది మంచిది కాదు అని తన ఉద్దేశం. వై ఆర్ ఆల్సో అడ్రస్సింగ్ ద ఇండివిజువల్ నీడ్స్ ఆఫ్ దోస్ నావిగేటింగ్ అదే ఆ పాయింట్. సో ఆ పీరియడ్స్లో డిఫికల్ట్ ఇష్యూస్లో ఉన్న వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి, కానీ ఓవరాల్గా అది ఉమెన్కి ఒక బయోలాజికల్ డిసడ్వాంటేజ్ అన్నట్టుగా తేల్చేసి ఇలాంటి పాలసీ తీసుకురావడం వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది అని ఆధర్ యొక్క ఉద్దేశం. సో ఇక్కడ ఈ సమయంలో ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ వన్ థింగ్ ఫ్రమ్ పిఎస్ఐఆర్ పొలిటికల్ సైన్స్లో వీ టాక్ అబౌట్ దిస్ మ్యాన్ కాల్డ్ ప్లేటో. సో ప్లేటో గేవ్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫిలాసఫర్ కింగ్. ఫిలాసఫర్ కింగ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారు. అంటే అర్థం ఏంటి, దేశంలో ఎవరు రాజుగా ఉండాలంటే ఎవరైతే నాలెడ్జబులో, ఎవరైతే ఫిలాసఫర్, వన్ హూ నోస్ హౌ టు రూల్, రాజనీతి శాస్త్రంపై అన్నిటిపైన కంప్లీట్ అవగాహన ఉన్న వాళ్ళనే మనం కింగ్స్గా తీసుకోవాలి. దానికి ఒక
ఒక డీప్ ఎడ్యుకేషనల్ సిస్టమ్ అని ప్రపోజ్ చేశారు. అదంతా ఎవరైతే క్రాస్ చేసి వస్తారో వాళ్ళని తీసుకోవాలని. గుడ్ థింగ్ ఏంటంటే ఆ రోజుల్లో అంటే 400 BC ఆ టైంలోనే ప్లేటో డిడ్ నాట్ డిఫరెన్షియేట్, అయినా ఉమెన్ని డిఫరెన్షియేట్ చేయలేదు. అక్కడ ఫిలాసఫర్ కింగ్ అంటే మగవాళ్ళే అని కాదు, ఇట్ ఇంక్లూడ్స్ ఉమెన్ ఆల్సో. హీ డిడ్ంట్ డిఫరెన్షియేట్ ఆర్ డిస్క్రిమినేట్, అంటే మెన్తో పాటు ఈక్వల్గా ఉమెన్కి కూడా ఎడ్యుకేషన్లో ఆపర్చునిటీస్ ఉండాలి. వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకుంటే ఈవెన్ ఉమెన్ క్యాన్ బీ ద కింగ్, లీడర్ అని అర్థం, రాజ్యాధినేత అవ్వచ్చు అని చెప్పారు. అయితే ప్లేటో అలా చెప్పడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే, పాపులేషన్లో మనకి ఒక 50% మగవాళ్ళు ఉంటే 50% ఆడవాళ్ళు కొంచెం అటు ఇటుగా ఉండొచ్చు. ఇప్పుడు బై రెస్ట్రిక్టింగ్, ఇప్పుడు కింగ్ అనేవాడు ఓన్లీ మగవాళ్ళ నుంచే అవ్వాలని మనం రెస్ట్రిక్ట్ చేయడం వల్ల ఈ 50% ఉమెన్లో ఉన్న ఎంతోమంది తెలివైన వాళ్ళు, గొప్పవాళ్ళు, వాళ్ళ తెలివితేటలు మనం మిస్ అయిపోతున్నాము అనేది ప్లేటో యొక్క ఉద్దేశం. అందుకనే యాజ్ ఎ స్టేట్ వీ కెనాట్ ఎఫర్ట్ టు లూజ్. అందులో ఎంతోమంది తెలివైన వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళు మనం బ్లాంకెట్గా ముందే ఆపేసామంటే వాళ్ళని కంప్లీట్గా మనం వాళ్ళని అసలు కౌంట్ కూడా చేయట్లేదంటే వాళ్ళలో వాళ్ళ యొక్క కంట్రిబ్యూషన్ని ప్రభుత్వం మిస్ అవుతున్నట్టే, స్టేట్ మిస్ అవుతున్నట్లే అని చెప్పి ఆయన చెప్పారు. ఐ వుడ్ లైక్ టు టాక్ అబౌట్ వన్ మోర్ ఆస్పెక్ట్. ఇఫ్ యు లుక్ ఎట్ సింగపూర్ యాజ్ అ కంట్రీ, సింగపూర్ అనేది మీరు కంట్రీగా తీసుకుంటే సింగపూర్ ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ డిస్కరేజింగ్ ఉమెన్ టు కుక్, డిస్కరేజింగ్ కుకింగ్, ఇంట్లో వంటని డిస్కరేజ్ చేస్తుంది. వంట గ్యాస్ రేట్లు బాగా పెంచేసి ఎలక్ట్రిసిటీ అంటే ఇంట్లో వంట చేయడానికి అనువైన వాతావరణం లేకుండా దాన్ని బాగా ఎక్స్పెన్సివ్ అఫైర్ లాగా సింగపూర్ గవర్నమెంట్ చేస్తుంది. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే మనం వంట అనే కార్యక్రమాన్ని బాగా ఎక్స్పెన్సివ్ అఫైర్గా మార్చేస్తామో దెన్ ఉమెన్ విల్ స్టెప్ అవుట్, దే విల్ స్టెప్ అవుట్, వాళ్ళు బయటకు వచ్చి తింటారు, దే విల్ స్టెప్ అవుట్ అండ్ ఈట్. అది మీరు అడగొచ్చు సార్ బయటకు వచ్చి తినడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి, అసలు ఇంట్లో వండుకుంటే డబ్బులు కలిసి వస్తాయి కదా, బయటకు వచ్చి తినడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి. బయటకు వచ్చి తినడం వల్ల అడ్వాంటేజ్ కాదు, ఉమెన్కి వంట అనే పని ఉండదు. ఎప్పుడైతే వంటని బాగా ఎక్స్పెన్సివ్ అఫైర్గా మార్చేస్తున్నారో వాళ్ళు ఇంక వంట చేసి డబ్బులు మిగిల్చుకొని ఇదంతా వర్కౌట్ అవ్వదు, దాని బదులు బయట తినేవే మనకు సుఖం అనే సిచ్యువేషన్ క్రియేట్ చేస్తే దెన్ దే విల్ ఎంటర్ వర్క్ ఫోర్స్. ఇంట్లో కూర్చోకుండా వాళ్ళు వర్క్ ఫోర్స్లో ఎంటర్ అవుతారు. ఎప్పుడైతే వర్క్ ఫోర్స్లో ఎంటర్ అవుతారో దే విల్ స్టార్ట్ కాంట్రిబ్యూటింగ్ టు జీడిపి, జీడిపికి వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తారు. సో సింగపూర్ గవర్నమెంట్ ఏం ఫీల్ అవుతుంది, జీడిపి కాంట్రిబ్యూషన్ ఓన్లీ మెన్కి రెస్ట్రిక్ట్ అయిపోతుంది, ఉమెన్ కూడా జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తే మనం ఇంకా గ్రో అవుతాం కదా, ఇంకా మంచిది కదా అనే ఆలోచనతో అటువంటి పాలసీస్ని తీసుకొస్తాం సింగపూర్. అంటే ఉమెన్ని మనం చూసే విధానంలో మార్పు, యూ హ్యావ్ టు ట్యాప్ దేర్ పొటెన్షియల్, వాళ్ళకున్న ఫుల్ పొటెన్షియల్ని ట్యాప్ చేసే పాలసీని తేవాలి అనేది ఇక్కడ కనిపిస్తుంది అన్నమాట. సో ఈ రెండు పాయింట్లు ఎందుకో చెప్పాలనిపించింది. సో ఐ జస్ట్ థాట్ ఆఫ్, ఐ హోప్ యు హ్ అండర్స్టుడ్ ఆల్ ది ఇంపార్టెంట్ డైమెన్షన్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ ఇన్ దిస్ ఆర్టికల్. క్వైట్ ఎ యూస్ఫుల్ ఆర్టికల్, GS1 GS2 అన్నిటిలోకి మనకి ఇది రిలవెంట్ ఆర్టికల్. సుప్రీంకోర్ట్ స్ట్రైక్స్ డౌన్ ఎలక్టరల్ బాండ్స్ స్కీమ్ యాజ్ అన్కాన్స్టిట్యూషనల్. సో చాలా చాలా ఇంపార్టెంట్ ల్యాండ్మార్క్ జడ్జ్మెంట్ ఇవాళ వచ్చేసింది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనం ఇవాళ తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్టికల్లోపు మనం వెళ్ళేటప్పుడు తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే, 1, వాట్ ఈజ్ ఎలక్టరల్ బాండ్ స్కీమ్. అసలు ఎలక్టరల్ బాండ్స్ అంటే అర్థమేంటి, ఎలక్టరల్ బాండ్స్ స్కీమ్ అంటే అర్థమేంటి, దీని ద్వారా ఏం జరుగుతుంది. 2, వై వాజ్ ఇట్ ఛాలెంజ్డ్, ఎందుకు ఈ స్కీమ్ని సుప్రీంకోర్టులో ఛాలెంజ్ చేశారు. నౌ వాట్ డిడ్ ద సుప్రీంకోర్ట్ సే, సుప్రీంకోర్ట్ తన జడ్జిమెంట్లో చివరిగా ఏం చెప్పింది. సో ఈ మూడు అంశాలని ఈరోజు మనం పరిశీలిద్దాం. సో లెట్ స్టార్ట్ విత్ వాట్ ఈజ్ ఎలక్టరల్ బాండ్ స్కీమ్. ఎలక్టరల్ బాండ్ స్కీమ్ అంటే ఏంటి అనే దాంతో మనం కథ మొదలు పెడదాం. సో ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏం చేస్తుంది అంటే, మనకి ఇప్పుడు ఒక పొలిటికల్ పార్టీ కానీ ఒక ఇండివిజువల్ కానీ, ఒక పొలిటికల్ పార్టీ కానీ, సారీ ఇండివిజువల్ కానీ ఒక కార్పొరేట్ కంపెనీ కానీ, వీళ్ళు ఒక పర్టికులర్ పొలిటికల్ పార్టీకి డొనేట్ చేయాలి అనుకుంటే వాళ్ళకి ఒక కొత్త పద్ధతి తీసుకొచ్చింది ప్రభుత్వం. ఎలా అంటే, దే కెన్ అప్రోచ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి అప్రోచ్ అయ్యి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర దే హ్యావ్ టు పర్చేజ్ సంథింగ్ కాల్డ్ ఎలక్టరల్ బాండ్.
ఎలక్టరల్ బాండ్స్ని వాళ్ళు పర్చేస్ చేసుకోవాలి. ఇలా పర్చేస్ చేసుకున్న బాండ్స్, ఇలా పర్చేస్ చేసినప్పుడు ఈ కంపెనీ నుంచి కావచ్చు, ఇండివిజువల్స్ నుంచి కావచ్చు, మనీ అనేది స్టేట్ బ్యాంక్ వెళ్తుంది. స్టేట్ బ్యాంక్ క్యాష్ యాక్సెప్ట్ చేయదు. సో క్యాష్ యాక్సెప్ట్ చేయదు కాబట్టి యూ హ్యావ్ టు పే వయా డీడీ లేదా చెక్ లేదా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ద్వారా మీరు చేయాలి. ఆన్లైన్ సో డిజిటల్ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు స్టేట్ బ్యాంక్ వెళ్ళి ఎలక్టరల్ బాండ్స్ పర్చేస్ చేసుకోవచ్చు. ఎలక్టరల్ బాండ్స్ మీరు పర్చేస్ చేసుకున్న తర్వాత ఏవైతే పర్చేస్ చేసుకుంటారో ఆ ఎలక్టరల్ బాండ్స్ని మీరు మీకు నచ్చిన పొలిటికల్ పార్టీకి బై హ్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసేయచ్చు. మీరు ఏవైతే ఎస్బీఐ దగ్గర కొన్నారో వాటిని ఆ మీకు ఏ పార్టీకి ఇవ్వాలనుకుంటే ఆ పార్టీకి బై హ్యాండ్ ఇచ్చేయచ్చు. ఇచ్చేసిన తర్వాత ద పార్టీ విల్ గో టు ఎస్బీఐ. పార్టీ ఎస్బీఐకి వెళ్ళి ఆ బాండ్స్ని ఎస్బీఐకి సబ్మిట్ చేసి ఇట్ విల్ టేక్ మనీ ఫ్రమ్ ఎస్బీఐ. అది కూడా ఆన్లైన్ ట్రాన్స్ఫర్ రూపంలోనే పార్టీ వాళ్ళు ఎస్బీఐ దగ్గర డబ్బు తీసుకుంటారు. ఇది ఎలక్టరల్ బాండ్ స్కీమ్ నడిచే విధానం. సో గవర్నమెంట్ ఏం చెప్పిందంటే ఈ ఎంటైర్ ట్రాన్సాక్షన్లో క్యాష్ అనేది ఎక్కడా లేదు, ప్రతిదీ డిజిటల్గా జరుగుతుంది. సో ప్రతిదీ డిజిటల్గా జరుగుతుంది కాబట్టి మనం బ్లాక్ మనీని కంప్లీట్గా పొలిటికల్ సిస్టమ్ నుంచి ఎలిమినేట్ చేయడానికి సహాయం అందిస్తుంది అని బీజేపీ గవర్నమెంట్ చెప్పి ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ని తీసుకొచ్చింది. సో ఇట్ విల్ ఇంక్రీజ్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ఎలక్టరల్ సిస్టమ్, ఒపాసిటీ పోతుంది, బ్లాక్ మనీ కర్బ్ అవుతుంది, మొత్తం అంతా డిజిటల్గా జరుగుతుంది అనేసి చెప్పారు. అయితే దీంట్లో ఉన్న లోపం ఏంటి అంటే ఇక్కడ ఈ డోనర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే ఇప్పుడు ఈ పార్టీకి డొనేట్ చే ఎలక్టరల్ బాండ్స్ని డొనేట్ చేసిన డోనర్స్ ఎవరైతే ఉన్నారో, ఈ డోనర్ డీటెయిల్స్ అనేవి, డోనర్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ని దే ఆర్ కీపింగ్ ఇట్ యాజ్ కాన్ఫిడెన్షియల్. డోనర్ డీటెయిల్స్ బయటికి రావట్లేదు. సో డోనర్ ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు. ఈ డోనర్ ప్రైవసీ మెయింటైన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఏ పొలిటికల్ పార్టీకి ఏ కంపెనీ లేదా ఏ వ్యక్తి ఎంతెంత డొనేట్ చేస్తున్నారనే విషయాలు ప్రజలకు తెలియదు. ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఒక 100 కోట్ల ఎలక్టరల్ బాండ్స్ ఎస్బీఐ దగ్గర కొనేసి బీజేపీకి ఇచ్చినా ఆ విషయం ప్రజలకు తెలియదు. అదాని వాళ్ళు ఒక 1000 కోట్ల ఎలక్టరల్ బాండ్స్ కొనేసి బీజేపీకి ఇచ్చినా ప్రజలకు ఆ విషయం తెలియదు. ఎందుకంటే డోనర్ ప్రైవసీని మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి. ఈ డోనర్ ప్రైవసీ మెయింటైన్ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఎవరెవరు ఎవరెవరికి ఎంతెంత ఇస్తున్నారనేది తెలియదు, తెలియకపోవడం అనేది ఎలక్టరల్ పాలిటిక్స్లో సరైన విషయం కాదు. ప్రజలకున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ని అది దెబ్బతీస్తున్నట్లే అనేది ఇక్కడ ప్రధానమైన వాదన. సో మీకు ఇప్పుడు ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏంటో చెప్పాను. నౌ ద సెకండ్ పోర్షన్, వై వాజ్ ఇట్ ఛాలెంజ్డ్, అసలు దీన్ని ఎందుకు ఛాలెంజ్ చేశారు అనే ఆస్పెక్ట్ ఇప్పుడు మనం మాట్లాడదాం. సో ఎవరెవరు ఛాలెంజ్ చేశారంటే, ఒకటి కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా, మార్క్సిస్ట్ వాళ్ళు, అలాగే ఒక 2 NGOs, కామన్ కాజ్ అండ్ ADR, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్. ఈ 2 NGOs మరియు సిపిఐ పార్టీ, వీళ్ళు సుప్రీంకోర్టులో పిటిషన్స్ వేశారు ఎలక్టరల్ బాండ్ స్కీమ్ని అన్కాన్స్టిట్యూషనల్గా మీరు డిక్లేర్ చేయండి అని చెప్పి వాళ్ళు వెళ్ళారు. సో వీళ్ళ తరపున ఒక 2 ముగ్గురు సీనియర్ అడ్వకేట్స్ మాట్లాడారు. సో వాళ్ళు ఏం చెప్పారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి సిటిజన్కి, భారతదేశంలో ఉన్న ప్రతి సిటిజన్కి దే హ్యావ్ సంథింగ్ కాల్డ్ RTI, అంటే రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఉంది. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ విషయంలో కూడా ఏ పార్టీ, అర్థమవుతుందా, పార్టీకి సంబంధించిన పూర్తి వివరాలు, డిఫరెంట్ పొలిటికల్ పార్టీస్కి నుంచే కదా క్యాండిడేట్స్ పోటీ చేస్తారు, మన క్యాండిడేట్స్ గురించి తెలియాలి అంటే ఆ పొలిటికల్ పార్టీ గురించి కూడా తెలియాలి కదా. సో వాళ్ళకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకునే హక్కు ప్రజలకు అనేది ఉంటుంది, ప్రజలకు అనేది ఉంటుంది. సో ఏ కంపెనీ వీళ్ళకి మనీ ఇస్తుంది, ఎవరు వీళ్ళకి ఫండ్స్ ఇస్తున్నారు, ఆ విషయాలు తెలుసుకోవాల్సిన హక్కు అనేది ప్రజలకు ఉంటుంది. దేశంలో 23 లక్షల కంపెనీలు రిజిస్టర్ అయ్యాయి. సో ఏ కంపెనీ ఎవరెవరికి ఎంతెంత ఇచ్చిందనేది తెలుసుకునే అవకాశం ప్రజెంట్ ఉన్న సిస్టంలో కుదరట్లేదు. ఎందుకంటే డోనర్ ప్రైవసీ మెయింటైన్ చేస్తున్నారు కాబట్టి మనకు ఇన్ఫర్మేషన్ అనేది రావట్లేదు. రెండో ప్రాబ్లం ఏంటి అంటే, ఒకటి ప్రజలకి ఇన్ఫర్మేషన్ లేదు. సరే మీరు అడగచ్చు, అసలు ప్రజలకు ఎందుకు ఇన్ఫర్మేషన్ ఉండాలి, ఏ పార్టీ ఎవరికి ఇస్తే ఏంటి అవుతుంది అనేది మనకు అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన ఇష్యూ ఉంది. ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ స్కీమ్ ఫేవర్స్ ద రూలింగ్ గవర్నమెంట్. ప్రజెంట్ ఎవరైతే అధికారంలో ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ అనేది ఫేవర్ చేస్తుంది. ఎలా ఫేవర్ చేస్తుంది? ఇప్పుడు ఒక కంపెనీ ఉంది, ఓకేనా, ఇక్కడ 2 పొలిటికల్ పార్టీస్ ఉన్నాయి.
పొలిటికల్ పార్టీ 1, పొలిటికల్ పార్టీ 2 రెండు ఉన్నాయి. సో ఇదేమో అపోజిషన్ పార్టీ అనుకోండి, ఇదేమో రూలింగ్ పార్టీ అనుకోండి. ఇప్పుడు ఈ కంపెనీ ఏదైతే ఉందో వీడు ఫండ్ ఇవ్వాలంటే ఎవరికి ఇస్తాడు? మీరు ఆలోచించండి ఒకసారి. అనానిమస్గా ఫండ్ ఇవ్వాలి అనుకుంటే ఎవరికి ఇవ్వడానికి ప్రిఫరెన్స్ ఇస్తాడు? ఆబ్వియస్గా ఈ పార్టీకి, రూలింగ్ పార్టీకి. ఎందుకు? ప్లస్ అతని డీటెయిల్స్ కూడా బయటకు రావు. రూలింగ్ పార్టీకి ఫండ్స్ ఇవ్వడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి? వాళ్ళతో పనులు చేయించుకోవచ్చు. సో గవర్నమెంట్ దగ్గర బెనిఫిట్స్ పొందొచ్చు, గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయవచ్చు. గవర్నమెంట్కి 1,000 కోట్లు, ఆ పార్టీకి 1,000 కోట్లు, 10,000 కోట్లు, 2,000 కోట్లు నువ్వు ఫండ్ ఇచ్చేసావనుకో, నీ డీటెయిల్స్ కూడా బయటకు రావు. డీటెయిల్స్ బయటకు వస్తే రిస్క్, ఇగో పలానా పార్టీ ప్రభుత్వానికి ఎంత ఇచ్చింది కాబట్టి ప్రభుత్వం వాళ్ళకి ఫేవర్గా చేసిందని జనాలకు తెలిసిపోతుంది. డీటెయిల్స్ బయటకు రాకుండా ఇచ్చే అవకాశం వచ్చినప్పుడు పార్టీలు వదులుకుంటాయా? హ్యాపీగా ఇచ్చేస్తాయి, హ్యాపీగా ఫండ్స్ ఇచ్చేస్తాయి. దాని నుంచి వాళ్ళు క్విడ్ ప్రోకో అంటాం. క్విడ్ ప్రోకో అంటే నేను నీకు ఇది ఇస్తాను, నువ్వు నాకేమిస్తావు. ఐ విల్ గివ్ యూ సంథింగ్, యూ గివ్ మీ సంథింగ్, ఇది క్విడ్ ప్రోకో. సో ఈ సిస్టమ్ ద్వారా వాళ్ళు ప్రభుత్వానికి డబ్బులు ఇచ్చి ఒక రకమైన లాంచం లాగనమాట. పార్టీకి ఎలక్టరల్ బాండ్స్ ద్వారా ఇచ్చేసి వాళ్ళు గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు, గవర్నమెంట్ నుంచి రకరకాల బెనిఫిట్స్ పొందవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లైసెన్సెస్ అలాగే కావచ్చు, లీజులు కావచ్చు, పాలసీ చేంజెస్ కావచ్చు, గవర్నమెంట్ కాంట్రాక్ట్స్ కావచ్చు. చాలా వరకు కోట్ల, వందల వేల లక్షల కోట్ల బిజినెస్ గవర్నమెంట్ అవుతుంది కాబట్టి దాంట్లో వాళ్ళు డిస్టింక్టివ్ బెనిఫిట్ పొందే అవకాశం అనేది ఉంటుంది. సో ప్రభుత్వానికి కూడా తనకున్న పవర్ను ఉపయోగించి ప్రభుత్వం కూడా వాళ్ళ దగ్గర ఈ రకంగా రూలింగ్ పార్టీ డొనేషన్స్ ఎక్కువగా అట్రాక్ట్ చేసే అవకాశం కూడా ఉంది. సో ఈ ఎలక్టోరల్ బాండ్ స్కీమ్ వచ్చినప్పటి నుంచి ఎప్పటివరకు తీసుకుంటే ఓవరాల్గా ఎక్కువ 80-90% ఫండ్స్ అన్నీ కూడా బీజేపీకి వెళ్ళాయి. సో దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఏ ఏ కంపెనీ ఎంత ఇచ్చిందనేది మనకు తెలియదు, కానీ ఓవరాల్గా ఎవరికి ఎక్కువ వెళ్ళిందంటే మనం బీజేపీకి వెళ్ళిందని చెప్పొచ్చు. ఇది రూలింగ్ పార్టీకి మనకి ఎనానిమిటీ గ్యారంటీ చేస్తున్నారు, వాళ్ళ ప్రైవసీని ఎన్ష్యూర్ చేస్తున్నారు కాబట్టి కంపెనీస్ కూడా హ్యాపీగా ఇచ్చేస్తాయి. రూలింగ్ పార్టీకి ఫేవరబుల్గా ఉందనేది సెకండ్ పాయింట్. ఇద్దరికి ఈక్వల్ లెవెల్ ప్లేయింగ్ ఫీల్డ్ లేదు, దీనివల్ల అపోజిషన్ పార్టీస్ నష్టపోతున్నాయనేది ఇంకొక ఆస్పెక్ట్. మూడో ఆస్పెక్ట్ ఏంటి అంటే కంపెనీస్, ఇప్పుడు ఇఫ్ యూ థింక్ ఫ్రమ్ ది పర్స్పెక్టివ్ ఆఫ్ కంపెనీ, కంపెనీ పాయింట్ ఆఫ్ వ్యూ మీరు ఆలోచిస్తే ఈ స్కీమ్ తీసుకురావడం కోసమని కంపెనీస్ యాక్ట్ని కూడా వాళ్ళు మాడిఫై చేశారు. గవర్నమెంట్ వాళ్ళు ఫినాన్స్ యాక్ట్ ద్వారా పార్లమెంట్లో కంపెనీస్ యాక్ట్ని కూడా మాడిఫై చేశారు. సో ఈ మాడిఫై చేసిన కంపెనీస్ యాక్ట్లో ఏం చేస్తున్నారంటే పొలిటికల్ డొనేషన్స్కి ఎంత మనీ వెళ్తుందని చెప్తున్నారు, కానీ ఈవెన్ షేర్ హోల్డర్స్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్లో కూడా ఏ పార్టీకి కంపెనీ డొనేట్ చేస్తుందనే విషయాన్ని చెప్పట్లేదు. ఇప్పుడు కంపెనీ ఉంది, ఒక కంపెనీకి లెట్సే 100 కోట్ల ప్రాఫిట్ వచ్చింది, 100 కోట్ల ప్రాఫిట్ వస్తుందో 20 కోట్లు ఒక పార్టీకి డొనేషన్ ఇచ్చింది. షేర్ హోల్డర్స్కి ఇచ్చే ఇన్ఫర్మేషన్లో ఆ 20 కోట్లు ఏ పొలిటికల్ పార్టీకి ఇచ్చారనే విషయాన్ని చెప్పాల్సిన పని లేకుండా కంపెనీస్ యాక్ట్ని అమెండ్ చేశారు. మీకు అర్థమవుతుందా? ఏ పార్టీకి ఇస్తున్నారనేది కూడా కనీసం కంపెనీ షేర్ హోల్డర్స్ అంటే కంపెనీ షేర్స్ని కొనుక్కున్న వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ లేని పరిస్థితి. షేర్ హోల్డర్ అంటే ఎవరు? ఓనర్ ఆఫ్ ద కంపెనీ. అంటే ఒక షేర్ ఉన్నా రెండు షేర్ ఉన్నా నువ్వు ఓనర్, చిన్న ఓనర్ ఒకటి పెద్ద ఓనర్. ఎక్కువ షేర్స్ ఉన్నప్పుడు పెద్ద ఓనర్ అవుతాడు, తక్కువ షేర్స్ ఉన్నప్పుడు చిన్న ఓనర్ అవుతాడు. సో ఈ మైనార్టీ షేర్ హోల్డర్స్కి ఎటువంటి, మెజార్టీ షేర్ హోల్డర్స్ డిసైడ్ చేస్తారు బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో, ఎక్కువ ఓట్లు వాళ్ళకు ఉంటాయి కాబట్టి పొలిటికల్ డొనేషన్స్ ఎంత చేయాలని చెప్పి డెసిషన్స్ తీసేసుకుంటారు. సో ఈ మైనార్టీ షేర్ హోల్డర్స్కి అసలు మనీ ఎక్కడికి వెళ్తుంది, ఎంత ఫండ్స్ వెళ్తున్నాయి, ఎందుకు వెళ్తున్నాయి అనే విషయం కూడా తెలియని పరిస్థితి కూడా వస్తుంది. ఒక రకంగా ఇది షేర్ హోల్డర్స్ పట్ల కంపెనీ తన డ్యూటీస్ని ఫుల్ఫిల్ చేయడంలో ఫెయిల్ అవుతున్నట్లే అనేది ఇంకొక అభియోగం. ఇలా ప్రధానంగా సో ద కంపెనీ ఈజ్ ఫెయిలింగ్ ఇట్స్ షేర్ హోల్డర్స్, తన డ్యూటీలో అది ఫెయిల్ అవుతుంది అనేది ఇంకొక అభియోగం. ఇలా 3-4 అభియోగాలు తీసుకొచ్చి, కారణాలు తీసుకొచ్చి దీన్ని అన్కాన్స్టిట్యూషనల్ అని చెప్పి కొట్టి పారేయాలి అని పిటిషన్, సుప్రీంకోర్టులో పిటిషన్ వేయడం అనేది జరిగింది. ఎవరు? కామన్ కాజ్ వాళ్ళు, అసోసియేషన్ ఫర్ డెమోక్రాటిక్ రిఫార్మ్స్ వాళ్ళు, రాజకీయ పార్టీల్లో మన సిపిఎం వాళ్ళు. సో ఈ ముగ్గురు కలిపి ఇట్లా వేశారనమాట. నౌ ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్పింది, పిటిషన్ ఎందుకు వేశారో కూడా మీకు చెప్పాను. నౌ సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ ఏంటి అనేది మనం ఒకసారి గమనిద్దాం. సుప్రీంకోర్టు యొక్క వర్డిక్ట్ని కూడా మనం రకరకాల ఆస్పెక్ట్స్లో మనం చూద్దాం. సో ఏంటి రకరకాల ఆస్పెక్ట్స్ అంటే సెవరల్ ఇష్యూస్ సుప్రీంకోర్టు మాట్లాడింది. ఒక్కొక్క ఇష్యూ పరంగా నేను చెప్తాను. ఇష్యూ నెంబర్ 1 మీరు తీసుకుంటే ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ ఏదైతే ఉందో ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్, రైట్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ రైట్ ఆర్టికల్ 19(1)(a). ఆర్టికల్ 19(1)(a)లో భాగంగా మనకు లభిస్తున్న రైట్ టు ఇన్ఫర్మేషన్ని ఇది వైలేట్ చేస్తుందా, ఇది వైలేట్ చేస్తుందా అనేది ఒక ప్రధానమైన క్వశ్చన్. అండ్ సుప్రీంకోర్టు సేస్ ఎస్ ఇట్ వైలేట్స్.
ఎలక్టరల్ బాండ్ స్కీమ్ వైలేట్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ఫండమెంటల్ రైట్స్ ఆర్టికల్ 19(1)(a). అంటే ఫండమెంటల్ రైట్ని ఈ ఎలక్టరల్ బాండ్ స్కీమ్ వైలేట్ చేస్తుంది, కాబట్టి ఇది అన్కాన్స్టిట్యూషనల్. బికాజ్ ఇట్ వైలేట్స్ ఆర్టీఐ అండర్ ఎఫ్ఆర్, ఇట్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్ అని సుప్రీంకోర్టు తేల్చేసింది. ఇది మెయిన్ ఆస్పెక్ట్ అన్నమాట. ఎందుకంటే ఇప్పుడు చూడండి, ఆర్టికల్ 19(1)(a) మనకి ఏం చెప్తుంది గమనించండి ఒకసారి, చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 19(1)(a) ఏం చెప్తుంది మనకి, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్, అంతే కదా, రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఎక్స్ప్రెషన్ అంటే అర్థం ఏంటి, మన యొక్క వ్యూని ఎక్స్ప్రెస్ చేయడం. ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ యూ నీడ్ టు నో, ఇన్ ఆర్డర్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్. ఫర్ ఎగ్జాంపుల్, ఓటు అనే ఆయుధం ద్వారా నేను ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాను అని నీ ఒపీనియన్ నువ్వు ఎక్స్ప్రెస్ చేయాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో, ఏం తెలియాలి, యూ షుడ్ నో ఇన్ఫర్మేషన్, నీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉండాలి. సో వితౌట్ ఇన్ఫర్మేషన్ యూ కెనాట్ ఎక్స్ప్రెస్. అందుకే రైట్ టు ఇన్ఫర్మేషన్ కూడా ఫండమెంటల్ రైట్ అని చెప్పి మనకి ఇక్కడ చెప్పడం జరిగింది. ఇక్కడ ఏం జరుగుతుందంటే, పలానా పార్టీకి ఎక్కడి నుంచి ఫండ్స్ వస్తున్నాయి అనే విషయం నాకు తెలియట్లేదు, సో ఐ ఆమ్ బీయింగ్ అబ్స్ట్రక్టెడ్, నాకు అక్కడ ఇన్ఫర్మేషన్ అనేది దొరకట్లేదు. సో వితౌట్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ హౌ కెన్ ఐ ఎక్స్ప్రెస్, నేను నా వ్యూని ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాను, కాబట్టి నేను నా వ్యూని ఎక్స్ప్రెస్ చేయలేని పరిస్థితి తీసుకొచ్చారు. సో కాబట్టి దిస్ ఈజ్ అన్కాన్స్టిట్యూషనల్, ఎందుకంటే నా ఫండమెంటల్ రైట్ అనేది ఇక్కడ వైలేట్ అవుతుందని సుప్రీంకోర్టు క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఓకేనా? సో దిస్ స్కీమ్ వైలేట్స్ రైట్ టు ఇన్ఫర్మేషన్ అండర్ ఆర్టికల్ 19(1)(a) విచ్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఇది ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ దట్ ద సుప్రీంకోర్ట్ డిసైడెడ్. సో సెకండ్ ఆస్పెక్ట్ ఏంటి, మీకు చాలా విషయాలు సుప్రీంకోర్టు ఇందులో చాలా ఇష్యూస్ని డిస్కస్ చేసింది. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద సెకండ్ ఇష్యూ దట్ ద సుప్రీంకోర్ట్ డిసైడ్ చేయడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో దీన్ని రెస్ట్రిక్ట్ చేయడం కోసం గవర్నమెంట్ ఏం చెప్తుంది అంటే, మేము బ్లాక్ మనీ సర్క్యులేషన్ని కర్బ్ అంటే కంట్రోల్ చేయడం, బ్లాక్ మనీ సర్క్యులేషన్ని మేము కంట్రోల్ చేయాలనుకుంటున్నాము, దానికోసం ఆర్టీఐ ఇక్కడ దెబ్బతిన్నా పర్లేదు అనేది ప్రభుత్వం యొక్క ఉద్దేశం. సో ఇప్పుడు చూడండి, మనకున్న ఫండమెంటల్ రైట్స్ ఏవి కూడా అబ్సల్యూట్ కాదు, దే ఆర్ క్వాలిఫైడ్. అంటే అర్థమేంటి, దే ఆల్ కమ్ విత్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్. మనకున్న ప్రతి ఒక్క రైట్కి కూడా రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఆర్టికల్ 19(1)(a)లో మనకున్న ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్కి ఆర్టికల్ 19(2)లో రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. సో అలాగే ఏ ఫండమెంటల్ రైట్ కూడా అబ్సల్యూట్ కాదు, దానికి రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ అనేవి ఉన్నాయి. అలాగే ఆర్టీఐ అనేది కూడా అబ్సల్యూట్ రైట్ ఏమీ కాదు. సో మేము ఒక మేజర్ గోల్తో, అంటే బ్లాక్ మనీని కర్బ్ చేయాలి అనే గోల్తో వెళ్తున్నాము, ఈ ప్రాసెస్లో దాన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాము అని గవర్నమెంట్ యొక్క వాదన. అయితే గవర్నమెంట్ అలా వాదించడం అనేది కరెక్టేనా అనే దాన్ని కూడా సుప్రీంకోర్టు సమాధానం చెప్పింది. సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, యూ కెన్ రెస్ట్రిక్ట్ ఆర్బీఐ, ఆర్టీఐని రెస్ట్రిక్ట్ చేయొచ్చు, యూ కెన్ రెస్ట్రిక్ట్ ఇట్, కాకపోతే యూ కెన్ ఓన్లీ రెస్ట్రిక్ట్ ఇట్ బేస్డ్ ఆన్ ఆర్టికల్ 19(2). ఎందుకంటే ఆర్టికల్ 19(1)(a)లో కదా వస్తుంది, ఆర్టికల్ 19(2)లో ఏవైతే రెస్ట్రిక్షన్స్ ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని నువ్వు ఆర్టికల్ 19(1)(a)ని రెస్ట్రిక్ట్ చేయొచ్చు. అండ్ అర్థమవుతుందా, విచ్ స్పీక్స్ అబౌట్ రీజనబుల్ రెస్ట్రిక్షన్స్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అండ్ ఈ ఆర్టికల్ 19(2)లో ఇట్ డజంట్ ఇంక్లూడ్ కర్బింగ్, అంటే కంట్రోలింగ్ బ్లాక్ మనీ. బ్లాక్ మనీ కంట్రోల్ చేయడం అనే ఇష్యూ అక్కడ లేదు. ఆర్టికల్ 19(2)లో ఉన్న అంశాలను బేస్ చేసుకుని నువ్వు రెస్ట్రిక్షన్ చేయొచ్చు, కానీ ఆర్టికల్ 19(2)లో లేని వాటిని బేస్ చేసుకుని ఎలా రెస్ట్రిక్షన్ చేస్తావు, కాబట్టి అది పనికిరాదని సుప్రీంకోర్టు తేల్చేసింది. అర్థమవుతుందా, ఇట్ డజంట్ ఇంక్లూడ్ కర్బింగ్ బ్లాక్ మనీ, ఆర్టికల్ 19(2)లో అది లేదు. సో అది లేకుండా దాన్ని బేస్ చేసుకుని నేను రెస్ట్రిక్ట్ చేస్తాను అంటే కుదరదు అని చెప్పడం అనేది జరిగింది. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, సెకండ్ పాయింట్. అండ్ వాట్ ఈజ్ ద థర్డ్ ఇష్యూ దట్ ద సుప్రీం కోర్ట్ డిస్కస్? థర్డ్ ఇష్యూ ఏంటి అంటే, ఇప్పుడు డోనర్ ప్రైవసీ, ఇక్కడ ప్రైవసీ ఆస్పెక్ట్, మరి రైట్ టు ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైటే కదా అని మీరు అనొచ్చు,
కేఎస్ పుట్టస్వామి కేసులో సుప్రీంకోర్టు మరి ఎస్టాబ్లిష్ చేసింది కదా, రైట్ టు ప్రైవసీ కూడా ఫండమెంటల్ రైటే కదా. మరి డోనర్ ప్రైవసీని ప్రొటెక్ట్ చేయడం, డోనర్ ప్రైవసీ ప్రొటెక్షన్ కూడా ఇంపార్టెంటే కదా. ఓకేనా? సో డోనర్ ప్రైవసీ ప్రొటెక్షన్ కోసమే కదా మేము ఆర్టీఐని ఇన్ఫ్రింజ్ చేస్తున్నాము. ఇన్ఫ్రింజ్ అంటే అర్థమేంటి? దాన్ని వైలేట్ చేయడం. రైట్ టు ఇన్ఫర్మేషన్ అనేది ఒక ఫండమెంటల్ రైట్, రైట్ టు ప్రైవసీ కూడా ఇంకో ఫండమెంటల్ రైట్. సో రైట్ టు ఇన్ఫర్మేషన్ మేము ఎందుకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామంటే డోనర్ ప్రైవసీని కాపాడడం కోసం ప్రభుత్వం చెప్తోంది. అది జస్టిఫైడా? ఈజ్ ఇట్ జస్టిఫైడ్? డోనర్ ప్రైవసీ ప్రొటెక్షన్ పేరుతో మీరు ఆర్టీఐని ఇన్ఫ్లుయెన్స్ చేయడం అనేది కరెక్టేనా అని కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. దాని గురించి కూడా సుప్రీంకోర్టు చెప్పింది. సో ఇక్కడ సుప్రీంకోర్టు ఏం చెప్పింది అంటే, మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అనేది మాట్లాడింది అన్నమాట. ఇప్పుడు ఈ పొలిటికల్ పార్టీస్ ఇచ్చే డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో, సారీ పొలిటికల్ పార్టీస్కి కంపెనీస్ ఇచ్చే డొనేషన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ కంపెనీస్ ఇచ్చే డొనేషన్స్ టూ టైప్స్. ఒకటి టు సపోర్ట్ ఏ పొలిటికల్ పార్టీ ఆర్ ఇట్స్ కాజ్. ఒక పార్టీని, ఆ పార్టీ యొక్క కాజ్ని, ఐడియాలజీని సపోర్ట్ చేయడం కోసం ఇచ్చే డొనేషన్. రెండు, టు ఇన్ఫ్లుయెన్స్ ది పాలసీ. గవర్నమెంట్ పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం కూడా ఇవ్వచ్చు. ఒకవేళ మీరు పొలిటికల్ పార్టీని సపోర్ట్ చేయడం కోసం, దాని ఐడియాలజీని సపోర్ట్ చేయడం కోసం మీరు డొనేషన్స్ ఇస్తే దట్ ఈజ్ జస్టిఫైడ్, దాంట్లో ప్రాబ్లం లేదు, దెర్ ఇస్ నో ఇష్యూ విత్ దట్. కానీ మీరు ఇచ్చే డొనేషన్స్ అనేవి పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం, గవర్నమెంట్ యొక్క పాలసీని, గవర్నమెంట్ యొక్క ఆలోచన వ్యవహారాలని, వాటిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం డొనేషన్స్ ఇస్తే దట్ ఈజ్ నాట్ జస్టిఫైడ్. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, మీకు అర్థమవుతుందా? సో రైట్ టు ప్రైవసీ అని మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, రైట్ టు ప్రైవసీ డోనర్స్కి కూడా ఉండాలని మాట్లాడుతున్నారో ఏదైతే, ఈ ప్రైవసీ అనేది ఇట్ ఎక్స్టెండ్స్ టు ఓన్లీ దిస్ పార్ట్ ఆఫ్ డొనేషన్ అండ్ ఇట్ డస్ నాట్ ఎక్స్టెండ్ టు దిస్ పార్ట్ ఆఫ్ డొనేషన్. అంటే పాలసీని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం మీరు ఇచ్చే ఫండ్స్కి రైట్ టు ప్రైవసీ వర్తించదు, సపోర్ట్ చేయడం కోసం ఇచ్చే ఫండ్స్కి వర్తిస్తుంది. కానీ రెండింటిని మనం డిఫరెన్షియేట్ చేయగలుగుతామా? డిఫరెన్షియేట్ చేయలేము. మీరు సపోర్ట్ చేయడానికి ఇస్తున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఇస్తున్నారా, డిఫరెన్షియేట్ చేయలేని పరిస్థితి. అందుకని ఒక బ్లాంకెట్ అంబ్రెల్లా పెట్టేసి ప్రతిదానికి ప్రైవసీ ఇవ్వడం అనేది కుదరదు అని సుప్రీంకోర్టు చెప్పేసింది. ఎందుకంటే మీరు ఒక కాజ్ కోసం ఇస్తున్నారా, ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం ఇస్తున్నారా, అర్థమవుతుందా? అందుకని ఇక్కడ ప్రైవసీ అనేది పనిచేయదని సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పడం అనేది జరిగింది. సో ఈ రకంగా సుప్రీంకోర్టు తన తీర్పులో డిఫరెంట్ ఆస్పెక్ట్స్ని హ్యాండిల్ చేసింది. అయితే ఫైనల్గా సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, ఇట్ ఈస్ ఆల్సో డైరెక్టెడ్ ఎస్బీఐ, ఎందుకంటే ఎస్బీఐ దగ్గరే 2019 నుంచి ఎలక్టరల్ బాండ్స్ పార్టీలన్నీ కొంటున్నాయి కాబట్టి ఎస్బీఐకి ఏం చెప్పిందంటే, ఇప్పటి వరకు ఓకే ఎవరెవరైతే మీ దగ్గర కంట్రిబ్యూషన్స్ ఎలక్టోరల్ బాండ్స్ ద్వారా కంట్రిబ్యూషన్స్ పొందారో, సో యూ హ్యావ్ టు షేర్ ఆల్ ద డీటెయిల్స్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ విచ్ రిసీవ్డ్ ఎలక్టోరల్ బాండ్స్ కంట్రిబ్యూషన్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి మీరు డీటెయిల్స్ అన్నీ షేర్ చేయాలి బై 6th March 2024. ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఎలక్షన్ కమిషన్కి 3 వారాల్లోగా, అంటే 6th March 2024లోగా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఏ పొలిటికల్ పార్టీకి ఎంతెంత వచ్చింది అనేది మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి షేర్ చేయాలని సుప్రీంకోర్టు ఎస్బీఐకి డైరెక్షన్స్ పాస్ చేసింది. సో ఏ డీటెయిల్స్ పాస్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలక్టరల్ బాండ్ ఎవరు కొన్నారు, బాండ్కి సంబంధించి పర్చేజ్ డేట్, ద నేమ్ ఆఫ్ పర్చేజర్ డీటెయిల్స్ వాళ్ళ డీటెయిల్స్తో సహా, అండ్ డినామినేషన్ అంటే ఎంత అమౌంట్ కొన్నారు. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 6th March 2024లాగా షేర్ చెయ్యాలి అని సుప్రీంకోర్టు ఫైనల్గా చెప్పడం జరిగింది. అర్థమైందమ్మా? సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎలక్టోరల్ బాండ్స్. హలో స్టూడెంట్స్, దిస్ ఈజ్ టుడేస్ ఆఫర్ ఆఫ్ ద డే, ద బిగ్ 4 కాంబో.
సో యూపీఎస్సీ ప్రిపరేషన్లో మోస్ట్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసే నాలుగు సబ్జెక్ట్స్ హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, జోగ్రఫీ. ఈ నాలుగు కలిపి మీరు తీసుకుంటే, ఇండివిజువల్గా తీసుకునే వాళ్ళు నాలుగు కలిపి తీసుకుంటే ఒక్కొక్కటి మనకి 5,000 పడుతుంది, అంటే 20,000 అవుతుంది. నాలుగు కలిపి తీసుకుంటే యూ విల్ గెట్ దమ్ ఎట్ జస్ట్ 12,000. అంటే మీకు హ్యూజ్ హ్యూజ్ డిస్కౌంట్, 40% డిస్కౌంట్ అనేది లభిస్తుంది. ఇవాళ మిడ్ నైట్ లోపు ఎవరైతే పే చేస్తారో వాళ్ళకి మాత్రమే ఇది వర్తిస్తుంది. ఇది మన యాప్లో మీరు డైరెక్ట్గా పర్చేస్ చేయొచ్చు, లేదా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. ఆల్రెడీ మన దగ్గర ఏదైనా సింగిల్ సబ్జెక్ట్ తీసుకున్న స్టూడెంట్స్, హిస్టరీ, పాలిటీ కానీ, ఎకానమీ, జోగ్రఫీ కానీ, ఏదైనా ఒకటి రెండు సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళు ఈ ప్లాన్కి అప్గ్రేడ్ అవ్వడం ద్వారా రిమైనింగ్ సబ్జెక్ట్స్ కూడా మీరు పొందొచ్చు. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ ఆర్టికల్ చూడండి అమ్మా. ఎంఎస్పీ గ్యారంటీ అక్రాస్ క్రాప్స్ కెన్ రైజ్ ఇన్కమ్ అండ్ డిమాండ్. క్రిసిల్ రేటింగ్ ఏజెన్సీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు రైతులు ఎంఎస్పీకి లీగల్ గ్యారంటీ ఇవ్వాలని అడుగుతున్నారు కదా, అదేమి బ్యాడ్ డిమాండ్ ఏమీ కాదు, దానివల్ల పెద్ద నష్టమేమీ జరగదు, ఇన్ఫ్యాక్ట్ దానివల్ల మంచి జరిగే అవకాశం ఉందని కూడా వీళ్ళు అంటున్నారు. చూడండి, ఎంఎస్పీ గ్యారంటీ అక్రాస్ క్రాప్స్ అంటే మీరు కొన్ని క్రాప్స్కి మాత్రమే ఎంఎస్పీ ఇవ్వడం వల్ల నష్టం అవుతుంది, అలా కాకుండా మీరు వేటిని అయితే ఎంకరేజ్ చేయాలనుకుంటున్నారో వాటన్నిటికీ కూడా ఎంఎస్పీ గ్యారంటీని ఎక్స్టెండ్ చేయడం ద్వారా మనం రైతుల యొక్క ఇన్కమ్ని మనం పెంచవచ్చు, తద్వారా డిమాండ్ కూడా, ఎందుకంటే ఎప్పుడైతే రైతుల యొక్క ఇన్కమ్ పెరుగుతుందో కన్జంప్షన్ డిమాండ్ కూడా పెరుగుతుంది. సో దే విల్ స్టార్ట్ కన్స్యూమింగ్ మోర్, దే విల్ కన్స్యూమ్ మోర్ అండ్ మోర్, ఇంకా ఎక్కువ కన్స్యూమ్ చేసుకునే అవకాశం, అంటే ఎక్కువ స్పెండ్ చేసే అవకాశం. డబ్బులు ఉంటే కదా మనిషి స్పెండ్ చేస్తారు, సో ఆబ్వియస్గా డిమాండ్ అనేది పెరుగుతుంది అనేది వీళ్ళు అంటున్నారు. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఇక్కడ మేజర్గా మాట్లాడుతున్న అంశం ఏంటి అంటే, ఇక్కడ చూడండి వీళ్ళు ఏమంటున్నారంటే, ఇలాంటి గ్యారంటీ ఇవ్వడం వల్ల గవర్నమెంట్కి వచ్చే రియల్ కాస్ట్ 21,000 కోట్లకు మించి ఉండదు అని కూడా చెప్తున్నారు. కేవలం 21,000 crores మాత్రమే ఉంటుంది అని అంటున్నారు. ఇక్కడ మీకు కొన్ని ఆస్పెక్ట్స్ చెప్తాను చూడండి, జాగ్రత్తగా జాగ్రత్తగా వినండి, అర్థమవుతుంది. సో ఇప్పుడు రైస్ ఒకవైపు ఉంది, మనకి వీట్ ఇంకోవైపు ఉంది, అలాగే పల్సెస్, మిల్లెట్స్ ఇలా చాలా ఉన్నాయి. సో గవర్నమెంట్ ఒకవేళ అన్నింటికీ కూడా ఏవైతే మనం ఎంకరేజ్ చేయాలనుకుంటున్నామో వాటన్నింటికీ కూడా ఎంఎస్పీ గ్యారంటీని ఎక్స్టెండ్ చేస్తే, ఇఫ్ ద గవర్నమెంట్ డిసైడ్స్ టు ఎక్స్టెండ్ ఎంఎస్పీ గ్యారంటీ టు ఆల్ ఆఫ్ దెమ్, దెన్ రైతులు ఎవరైతే ఉంటారో దెన్ వాళ్ళు కూడా దే విల్ డైవర్సిఫై, డైవర్సిఫై క్రాప్స్, క్రాప్స్ని డైవర్సిఫై చేస్తారు. ఈరోజు కొన్నింటికి మాత్రమే ఎంఎస్పీని ఇవ్వడం వల్ల కూడా ఒక రీజన్, డైవర్సిఫికేషన్ జరగట్లేదు, కొన్ని పంటలు మాత్రమే ఎక్కువగా పండుతున్నాయి, మిగిలిన జరగట్లేదు. అదే మనం ఎంఎస్పీని అన్ని పంటలకి ఎక్స్టెండ్ చేయగలిగితే క్రాప్ డైవర్సిఫికేషన్ అనే ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అనేది ఒక వాదన. రెండవది, ఇప్పుడు ఈ ఎంఎస్పీ ఇష్యూ ఎప్పుడు వస్తుందంటే, ఇప్పుడు రైతు ఒక పంట పండిస్తాడు, పండించినప్పుడు మార్కెట్ రేట్ లేదా మండీ రేట్, ఒకవైపు మార్కెట్ రేట్ ఉంది, ఇంకోవైపు ఎంఎస్పీ ఉంది, అంటే మినిమం సపోర్ట్ ప్రైస్, ప్రభుత్వం వాళ్ళకి అందిస్తున్న మినిమం సపోర్ట్, అంటే ఏ ప్రైస్కైతే కొంటామని ప్రభుత్వం ప్రామిస్ చేస్తుందో అది మినిమం సపోర్ట్ ప్రైస్, ఇంకోవైపు మార్కెట్ ప్రైస్. సో రైతులు ఏం చేస్తారు, వెన్ ఎంఎస్పీ ఈజ్ లెస్ దాన్ మార్కెట్ ప్రైస్, రైతులు ఏం చేస్తారు, డైరెక్ట్గా మార్కెట్ రేట్కి అమ్మేసుకుంటారు. వెన్ ఎంఎస్పీ ఈజ్ మోర్ దాన్ మార్కెట్ ప్రైస్ దెన్ దే విల్ సెల్ ఇట్ టు గవర్నమెంట్, అంతే కదా. గవర్నమెంట్కి ఎప్పుడు అమ్ముతారు వాళ్ళు, ఎంఎస్పీ అనేది మార్కెట్ రేట్ కంటే ఎక్కువ ఉన్నప్పుడు అమ్ముతారు. సో గవర్నమెంట్కి మొత్తం నష్టమే. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తీసుకోండి, మార్కెట్ రేట్ ఏమో 50 రూపాయలు అనుకోండి, ఎంఎస్పీ ఏమో 60 రూపాయలు అనుకోండి. సో రైతులు ఏం చేస్తారు, గవర్నమెంట్కి 60 రూపాయలకి అమ్మేస్తారు. సో మనం ఏమనుకుంటాం, గవర్నమెంట్కి 60 రూపాయలు కాస్టే అనుకుంటాం. గవర్నమెంట్కి 60 రూపాయలు కాస్ట్ కాదు, 60 రూపాయలకి రైతుల దగ్గర కొన్న రైస్ని గవర్నమెంట్ ఏం చేస్తుంది, మండీలో అమ్మేస్తుంది 50 రూపాయలకి, మార్కెట్లో 50 రూపాయలు రేట్ ఉంది కదా. సో గవర్నమెంట్కి ఉన్న లాస్ ఎంత, ఆ 10 రూపీసే. దట్ ఈజ్ వాట్ క్రిసిల్ ఈస్ సేయింగ్, గవర్నమెంట్కి ఆ 10 రూపాయలే నష్టం కింద లెక్క, కానీ మొత్తం 60 రూపాయలు నష్టం అని అనుకోవడానికి లేదు, మొత్తం కాస్ట్ అనుకోవడానికి లేదు అనేది ఇక్కడ చెప్తున్నారు. సో మనం ఎంఎస్పీని మొత్తం అన్ని పంటలకి ఎక్స్టెండ్ చేయడం వల్ల పెద్దగా నష్టం ఏమీ జరగదు, ఇన్ఫ్యాక్ట్ దానివల్ల మంచే జరుగుతుందని క్రిసిల్ చెప్తుంది. ఇంకా ఇంకొక పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఇలా ఎక్స్టెండ్ చేయడం వల్ల ఫస్ట్ రైతులు ఎవరైతే ఉన్నారో, ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా టెన్షన్ ఉండదు, దే బికమ్ టెన్షన్ ఫ్రీ, వాళ్ళకి టెన్షన్ ఫ్రీ అయిపోతారు. సో వాళ్ళకి ఇన్కమ్ పరంగా టెన్షన్ లేదు, సో ఎష్యూర్డ్ ఇన్కమ్, ఇన్కమ్ అనేది ఎష్యూర్డ్ అయిపోతుంది. దానివల్ల
వాళ్ళ ఇన్కమ్ లెవెల్స్ అనేవి పెరుగుతాయి, విచ్ లీడ్స్ టు హయ్యర్ కన్జంప్షన్. వాళ్ళు ఎక్కువ పర్చేజెస్ కూడా చేస్తారు. హయ్యర్ కన్జంప్షన్ అంటే హయ్యర్ డిమాండ్, మార్కెట్లో డిమాండ్ ఫర్ గుడ్స్ అండ్ సర్వీసెస్కి కూడా అది దారితీస్తుంది. సో ఓవరాల్గా ఇది మంచే అంటున్నారు. రెండవది, ఎంఎస్పి ఏదైతే ప్రజెంట్ ఉందో, ప్రజెంట్ ఉన్న ఎంఎస్పి అనేది ఈజ్ లిమిటెడ్ టు సమ్ స్టేట్స్ అండ్ సమ్ క్రాప్స్. దాన్ని ఎక్స్టెండ్ చేయాలి అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతుంది. దాన్ని ఎక్స్టెండ్ చేయాలని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. సో అది ఎప్పుడైతే అన్ని రాష్ట్రాలకి అన్ని పంటలకి ఎక్స్టెండ్ అవుతుందో, అన్ని రాష్ట్రాలకి అన్ని పంటలకి ఎక్స్టెండ్ అవుతుందో, అప్పుడు మనకి సమస్యలన్నీ పరిష్కారం అయిపోతాయి అనేది కూడా ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఎంఎస్పి బేస్డ్ ప్రొక్యూర్మెంట్ ఏదైతే ఉందో ఇస్ డన్ ఇన్ ఓన్లీ ఏ ఫ్యూ స్టేట్స్. ద ఫర్మ్ సెడ్ ఇన్ సెడ్ ఏ గ్యారంటీ విల్ పర్కులేట్ ఇట్స్ బెనిఫిట్ టు అదర్ రీజన్స్. ఇప్పుడు మీరు లీగల్ గ్యారంటీ తీసుకొస్తే దేశవ్యాప్తంగా అందరూ ఎంఎస్పీని వాడతారు. ప్రజెంట్ ఎంఎస్పీని కొన్ని రాష్ట్రాల్లో యూజ్ చేయట్లేదు, మెకానిజం లేదు. ఇఫ్ యూ బ్రింగ్ ఎ లీగల్ గ్యారంటీ దెన్ మెకానిజమ్స్ కూడా సెట్ అవుతాయి. ఆంధ్రాలో, తెలంగాణలో, అన్ని రాష్ట్రాల్లో ఎంఎస్పీ అనేది వెళ్తుంది. అన్ని రాష్ట్రాల ప్రజలకి, అన్ని రాష్ట్రాల రైతులకి దాని బెనిఫిట్స్ అందుతాయి, బెనిఫిట్స్ అందుతాయన్నమాట. సో దట్ ఈస్ వాట్ దే ఆర్ సేయింగ్. అంతే, ఈ ఆస్పెక్ట్ని ఇక్కడ డిస్కస్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇక్కడ చూడండి, ఇన్ ఖరీఫ్ 2022 అండ్ రబీ 2023 ఓన్లీ 9% ఆఫ్ మస్టర్డ్ ప్రొడక్షన్ వాజ్ ప్రొక్యూర్డ్ అండ్ 3% ఆఫ్ 5 అదర్ క్రాప్స్. ఇన్ దిస్ మిల్యూ అంటే ఎన్వైర్న్మెంట్, గ్యారంటీయింగ్ ఎంఎస్పి ఫర్ ఆల్ క్రాప్స్ కెన్ లీడ్ టు ఫార్మర్స్ మూవింగ్ టు క్రాప్స్ అదర్ దాన్ ప్యాడీ అండ్ వీట్. సో ప్యాడీ అండ్ వీట్ కాకుండా మిగిలిన వాటిని కూడా ప్రొడ్యూస్ చేసే పరిస్థితి అనేది మనకి వస్తుంది. ఇక్కడ మీకు ఏం చేస్తున్నారంటే, మస్టర్డ్ ప్రొడక్షన్లో 9% మాత్రమే ప్రభుత్వం ప్రొక్యూర్ చేసింది, అలాగే అండ్ 3% ఆఫ్ 5 అదర్ క్రాప్స్. ప్యాడీ అండ్ వీట్ మాత్రం ఎక్కువ ప్రొక్యూర్ చేసింది. చూడండి, ప్యాడీ ఏమో 41% గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసింది, వీట్ ఏమో 24% ప్రొక్యూర్ చేసింది. ఇవి మాత్రం కొనేస్తుంది, మిగిలిన కొనట్లేదు. సో లీగల్ గ్యారంటీ ఇస్తే ప్రభుత్వం కూడా అన్ని పంటల్ని వీళ్ళ దగ్గర కొంటుంది, ప్లస్ అన్ని రాష్ట్రాల్లోనూ ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒక యూనిఫామిటీ అనేది వస్తుంది, దానివల్ల రైతులకి ఇన్కమ్ ప్రాబ్లం అనేది కంప్లీట్గా సాల్వ్ అయిపోతుంది. మార్కెట్ ధరలు ఎలా ఉంటాయనే దాంతో సంబంధం లేకుండా కంప్లీట్గా వాళ్ళ దే విల్ బి అష్యూర్డ్ ఆఫ్ దేర్ ఇన్కమ్. దానివల్ల మార్కెట్ జీడిపి గ్రోత్ కూడా హెల్ప్ అవుతుంది అనేది క్రిసిల్ యొక్క వాదన. గవర్నమెంట్కి వచ్చే కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేమీ కాదు, ప్లస్ ఎంఎస్పి బెనిఫిట్స్ మొత్తం రాష్ట్రం అంతా, దేశం అంతా కూడా వెళ్తాయి. రెండవది, మనకి ఈ క్రాప్ డైవర్సిఫికేషన్ ప్రాబ్లం కూడా సార్ట్ అవుట్ అవుతుంది వెన్ యూఆర్ ఎక్స్పాండింగ్ ఇట్ టు ఆల్ క్రాప్స్ అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. సో ఇది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, జనవరి హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఎట్ 3 మంత్ లో ఆఫ్ 0.27%. హోల్సేల్ ఇన్ఫ్లేషన్ అనేది బాగా తగ్గింది. సో హోల్సేల్ ఇన్ఫ్లేషన్ ఎలాగ మెజర్ చేస్తారంటే WPI, హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్తో మెజర్ చేయడం అనేది జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కొన్ని ఫ్యాక్ట్స్ మనం నోట్ చేసుకోండి. నేను నోట్స్ రూపంలో నేను స్లోగా రాస్తున్నాను, నోట్ చేసుకోండి. సో WPI ఎవరు రిలీజ్ చేస్తారు అంటే, ఆఫీస్ ఆఫ్ ఎకనామిక్ అడ్వైజర్, డిపార్ట్మెంట్ ఫర్ ప్రమోషన్ of industry and internal trade, DPIIT అంటాం, IIT, ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్. అండ్ ఇది ఏ మినిస్ట్రీకి చెందింది? మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, ఫినాన్స్ కాదు, మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ. ఈ మినిస్ట్రీకి చెందిన ఆ డిపార్ట్మెంట్లో ఆ పర్టికులర్ ఆఫీస్ వాళ్ళు WPI డేటాని రిలీజ్ చేస్తారు. అండ్ ఇట్ ఈజ్ రిలీజ్డ్ మంత్లీ, జస్ట్ లైక్ CPI, ఇది కూడా ప్రతి మంత్ రిలీజ్ అవుతుంది. రిలీజ్డ్ మంత్లీ అనేది మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే WPIకి సంబంధించిన బేస్ ఇయర్ మీరు తీసుకుంటే 2011-12 ఇస్ ద బేస్ ఇయర్ ఫర్ క్యాల్కులేటింగ్ WPI లేదా హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. WPIలో మనకి అగైన్ CPIలో కూడా నిన్న మొన్న చూసాం మనం, ప్రధానంగా త్రీ కేటగిరీస్ ఉంటాయి. ఒకటి ప్రైమరీ ఆర్టికల్స్, ఓకేనా, ఫ్యూయల్ అండ్ పవర్ ఈజ్ ద సెకండ్ కేటగిరీ, మూడవది మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అనేది మూడవ కేటగిరీ. ఈ మూడు కేటగిరీస్ మనకి ఉంటాయి. ఈ మూడు కేటగిరీస్లో వెయిటేజెస్ మనం తీసుకుంటే
ప్రైమరీ ఆర్టికల్స్ యొక్క వెయిటేజ్ 22.62%, ఫ్యూయల్ అండ్ పవర్ వెయిటేజ్ 13.15%, మ్యానుఫ్యాక్చర్ ప్రొడక్ట్స్ యొక్క వెయిటేజ్ 64.23. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, మ్యాక్సిమం వెయిటేజ్ దేనికి ఉంది అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్కి ఉంది. డబ్ల్యూపీఐకి సంబంధించిన ఇంకొక ఇంపార్టెంట్ టిడ్బిట్ ఏంటంటే, దేర్ ఆర్ నో సర్వీసెస్ కాంపోనెంట్స్, సర్వీసెస్ కాంపోనెంట్సే ఇందులో లేవు. సిపిఐలో మీకు సర్వీసెస్ కాంపోనెంట్స్ ఉన్నాయి, కానీ సర్వీసెస్కి సంబంధించిన ఏ అంశం కూడా డబ్ల్యూపీఐ క్యాలిక్యులేషన్లో లేదు. సర్వీసెస్ కాంపోనెంట్స్ అనేవి కంప్లీట్గా లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎక్కువ వెయిటేజ్ దేనికి అంటే మ్యానుఫ్యాక్చర్డ్ ప్రొడక్ట్స్ అనేదాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దీస్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ నీడ్ టు రిమెంబర్ యాజ్ ఫార్ యాజ్ డబ్ల్యూపీఐ ఈజ్ కన్సిడర్డ్. సో దీన్ని ఫుల్ ఫామ్ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ డబ్ల్యూపీఐ జనవరి డేటా వచ్చింది, 3 మంత్లో సో చాలా వరకు తగ్గింది అనేది మనం చూస్తున్నాం. ఇది సిపిఐ అనేది రిటైల్ లెవెల్లో అంటే కన్స్యూమర్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తే, సిపిఐ అనేది హోల్సేల్ లెవెల్లో క్యాలిక్యులేట్ చేస్తారు అంటే కంపెనీస్ మనకి ఎక్కడైతే ఫ్యాక్టరీస్ నుంచి ఎవరైతే కొనుక్కుంటారో డీలర్స్ వాళ్ళ దగ్గర ప్రైస్ పాయింట్ ఎలా ఉంది అనే దాన్ని బట్టి చూస్తారు. హోల్సేల్ లెవెల్లో ప్రైసెస్ పెరిగాయా తగ్గాయా అనే దాన్ని ఇందులో మెన్షన్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ ఆర్టికల్ చూడమ్మా, 16th ఫినాన్స్ కమిషన్ బిగిన్స్ వర్క్, ఫినాన్స్ కమిషన్ తన వర్క్ స్టార్ట్ చేసింది అంటున్నారు. సో 16th ఫినాన్స్ కమిషన్, ఫినాన్స్ కమిషన్కి ఇచ్చిన పని ఏంటి, ఇట్ హ్యాస్ టు రికమెండ్ ఏ ఫార్ములా ఫర్ షేరింగ్ డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ బిట్వీన్ ద సెంటర్ అండ్ స్టేట్స్. సో సెంటర్ అండ్ స్టేట్స్కి మధ్యలో డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ని ఎట్లా షేర్ చేయాలి అనే ఫార్ములా వాళ్ళు రికమెండ్ చేస్తారు ఫర్ ద 5-year పీరియడ్ బిగినింగ్ 2026 ఏప్రిల్ 2026 నుంచి అక్కడ నుంచి నెక్స్ట్ 5 ఇయర్స్కి ఏ ఫార్ములా ప్రకారం డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ని షేర్ చేయాలి అనేది వీళ్ళు రికమెండ్ చేస్తారు. అది వీళ్ళకి ఇచ్చిన బాధ్యత. సో ఫినాన్స్ కమిషన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాము. అలాగే వాళ్ళు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనే దాన్ని డిస్కస్ చేశారని చెప్పారు. అసలు టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ వీళ్ళకి ఏమి ఇచ్చారు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఏంటి అనే ఆస్పెక్ట్స్ కూడా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వాట్ ఈజ్ ఎ ఫినాన్స్ కమిషన్ అండ్ వాట్ ఈజ్ ఇట్స్ రోల్, ఫినాన్స్ కమిషన్ యొక్క రోల్ ఏంటి, దాని కథ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఇండియాలో తీసుకుంటే ఫినాన్స్ కమిషన్ అనేది ఒక కాన్స్టిట్యూషనల్ బాడీ, ఇట్ ఈజ్ ఏ కాన్స్టిట్యూషనల్ బాడీ. అంటే అర్థమేంటి, ఫినాన్స్ కమిషన్ అనేది ఒకటి ఉండాలని కాన్స్టిట్యూషనే చెప్తుంది. ఏ ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 280 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ టాక్స్ అబౌట్ ఫినాన్స్ కమిషన్ అన్నమాట. మరి ఫినాన్స్ కమిషన్ యొక్క ప్రైమరీ ఫంక్షన్ ఏంటి, వాట్ ఈజ్ ఇట్స్ ప్రైమరీ ఫంక్షన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఫినాన్స్ కమిషన్ ఏంటి అంటే, టు రికమెండ్, ఇందాక మాట్లాడిన విషయమే, టు రికమెండ్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఫినాన్షియల్ రిసోర్సెస్ బిట్వీన్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్. ఈ 2 గవర్నమెంట్స్కి మధ్యలో ఫినాన్షియల్ రిసోర్సెస్ని ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలనేది రికమెండ్ చేయడం దాని యొక్క ప్రైమరీ ఫంక్షన్. ఓకే, 15th ఫినాన్స్ కమిషన్ అనేది 2017 27th నవంబర్లో తీసుకొచ్చారు, దాని పని అయిపోయింది. సో అది 2020 నుంచి 2025 వరకు ఆ ఫైనాన్షియల్ ఇయర్స్ కంప్లీషన్ వరకు ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో చెప్పేసింది. సో ఇప్పుడు 16th ఫైనాన్స్ కమిషన్ 2026 నుంచి ఏం చేయాలనేది వీళ్ళు రికమెండ్ చేయబోతున్నారు. ఓకే, 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి డివిజిబుల్ పూల్ ఆఫ్ ట్యాక్సెస్ని ఎట్లా షేర్ చేసుకోవాలి అనేది వీళ్ళు రికమెండ్ చేయబోతున్నారు. అయితే వీళ్ళకి ఒక టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఇచ్చారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే ఈ వెయిట్ విషయంలో వీళ్ళు రికమెండేషన్స్ ఇవ్వాలి, ఏ అంశాల విషయంలో వీళ్ళు రికమెండేషన్స్ ఇవ్వాలి అని చెప్పేసి టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అనేది వీళ్ళకి యూనియన్ క్యాబినెట్ ఆల్రెడీ ఇచ్చేసింది. ఈ యూనియన్ క్యాబినెట్ ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏంటనేది కూడా ఒకసారి మీరు చూడండి. 1, డివిజన్ ఆఫ్ ట్యాక్స్ ప్రొసీడ్స్, ట్యాక్సబుల్ ఇన్కమ్, ట్యాక్స్ ద్వారా వచ్చే ఇన్కమ్ ఏదైతే ఉందో వాటిల్లో డివిజిబుల్ పూల్లోకి వెళ్ళేది ఎట్లా మనం స్ప్లిట్ చేయాలి అనేది 1. ఇప్పుడు మామూలుగా ట్యాక్సుల ద్వారా వచ్చే ఇన్కంలో కొంత డివిజిబుల్ పూల్కి వెళ్తుంది, కొంత డైరెక్ట్గా సెస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సెస్ అనే పేరుతో కలెక్ట్ చేశారనుకోండి, అది డివిజిబుల్ పూల్లోకి వెళ్ళదు. డివిజిబుల్ అంటే అర్థం ఏంటి, ఆ మనీని డివైడ్ చేసుకోవాలి సెంట్రల్ స్టేట్, ఒక సెంటర్ వాడుకోవడానికి లేదు. అలా కాకుండా సెస్ ద్వారా, సర్చార్జుల ద్వారా
ప్రభుత్వాలు సెంట్రల్ గవర్నమెంట్ వసూలు చేసింది అనుకోండి, ఆ డబ్బు మాత్రం డివిజిబుల్ పూల్లోకి వెళ్ళదు. సెస్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ ఏ స్పెసిఫిక్ పర్పస్ కోసం అయితే తీసుకున్నారో ఆ స్పెసిఫిక్ పర్పస్ కోసమే ఖర్చు పెట్టాలి. సర్చార్జ్ ద్వారా కలెక్ట్ చేసిన మనీ సెంట్రల్ గవర్నమెంట్ దేనికన్నా ఖర్చు పెట్టుకోవచ్చు, డివిజిబుల్ పూల్లోకి అవి వెళ్ళవు, అవి డివిజిబుల్ పూల్లోకి వెళ్ళవు, గుర్తుపెట్టుకోవాలి. సో డివిజిబుల్ పూల్లోకి వెళ్ళిన అమౌంట్ని ఎలా డివైడ్ చేయాలి అనేది వీళ్ళు చెప్పాలి. ఇది మొదటిది. రెండవది, ప్రిన్సిపల్స్ ఫర్ గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ చాలా ఇంపార్టెంట్. ఇది అంటే కొన్ని రాష్ట్రాలకి ప్రిన్సిపల్స్, వెనకబడిన కొన్ని రాష్ట్రాలకి సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్స్ ఇస్తుంది ఎయిడ్ రూపంలో. ఎయిడ్ అంటే ఏంటి? సహాయం. రకరకాల కార్యక్రమాల కోసం, రకరకాల పర్పస్ల కోసం గ్రాంట్స్ ఇన్ ఎయిడ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్స్కి ఇస్తుంది. దానికి ఏ ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని మీరు చెయ్యాలి అనేది కూడా ఈ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో చెప్పారు. ఆ ప్రిన్సిపల్స్ 16th ఫినాన్స్ కమిషన్ రికమెండ్ చేయాలి. మూడవది, ఎన్హాన్సింగ్ స్టేట్ ఫండ్స్. ఫర్ లోకల్ బాడీస్, లోకల్ బాడీస్కి స్టేట్ యొక్క ఫండ్స్ ఎన్హాన్స్ అవ్వాలి. సెంటర్ నుంచి స్టేట్స్కి ఎట్లయితే ఫండ్స్ వస్తున్నాయో అలాగే స్టేట్స్ నుంచి లోకల్ బాడీస్ కూడా ఫండ్స్ వెళ్ళాలి, ఆ ఫండ్స్ ఎన్హాన్స్ అవ్వాలి అనే ఆస్పెక్ట్ కూడా చూస్తున్నారు. ప్రజెంట్ ఉన్న స్ట్రక్చర్లో ఏమైనా లోపాలు ఉన్నాయా దాన్ని రివ్యూ చేసి ఇంకా బెటర్ ఎఫెక్టివ్ సిస్టమ్ని రికమెండ్ చేయడం కూడా వీళ్ళకి ఇచ్చిన టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్లో ఒకటి ఉంది. అలాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫినాన్సింగ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫినాన్సింగ్ని కూడా ఎవాల్యుయేట్ చేయమని చెప్పారు. డిజాస్టర్ మేనేజ్మెంట్లో ఫండ్స్ ఎట్లా వచ్చినప్పుడు, డిజాస్టర్స్ వచ్చినప్పుడు ఫండ్స్ ఎట్లా సమకూర్చుకోవాలి అనే అంశాన్ని కూడా, ప్రజెంట్ ఉన్న ఫినాన్సింగ్ స్ట్రక్చర్స్ని రివ్యూ చేయమని కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు మనకి నేషనల్ డిజాస్టర్స్ ఏవైతే ఉన్నాయో అవి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి ఫండ్స్ కలెక్ట్ చేయాలి, వాటికి ఎలా అలోకేట్ చేయాలి, ప్రజెంట్ ఉన్న స్ట్రక్చర్స్ సరిపోతాయా, దాంట్లో మార్పులు చేర్పులు చేయాలా అనేవన్నీ కూడా వాళ్ళకి చెప్పమని చెప్పారు. సో దీనికోసం డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్, ప్రజెంట్ మనకి యాక్ట్ ఉంది డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ 2005, ఈ 2005ని కూడా మీరు ఒకసారి రివ్యూ చేయండి, దీంట్లో క్రియేట్ చేసిన ఫండ్స్ని ఒకసారి ఎగ్జామిన్ చేయండి అని కూడా చెప్పారు. ఒకవేళ దీంట్లో మార్పులు చేర్పులు ఏమైనా చేయాల్సి వస్తే దాన్ని రికమెండ్ చేయమని కూడా అడిగారు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ అంటే అర్థం అంటే ఈ అంశాల్లో మీరు మీ ఎక్స్పర్ట్ ఒపీనియన్ని మాకు ఇవ్వండి అని ప్రభుత్వం చెప్పినట్లు. టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ యూనియన్ క్యాబినెట్ ఇస్తుంది. ఈ ఏ అంశాలు ఇది ఇస్తుందో వాటి మీద వీళ్ళు కన్సల్టేషన్స్, వైడ్ కన్సల్టేషన్స్ చేసి వాళ్ళ యొక్క రికమెండేషన్స్ వీళ్ళు ఇవ్వాలి. రికమెండేషన్స్ అని ఎప్పటిలోగా ఇవ్వాలి, అది కూడా డేట్ ఇచ్చారు చూడండి, అక్టోబర్ 31 2025 లోపు వీళ్ళు ఇవ్వాలి. 2026 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయి వీళ్ళు ఇచ్చే రికమెండేషన్స్, అదే ఆ తర్వాత ఏం చేయాలనేది. కాకపోతే అక్టోబర్ 31, 2025 లోపు రికమెండేషన్స్ అనేవి సబ్మిట్ చేయాలని ఇక్కడ చెప్పడం జరిగింది. రికమెండేషన్ సబ్మిట్ చేయమని చెప్పడం జరిగింది. సో దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఫైనాన్స్ కమిషన్. దానికి సంబంధించిన కొంచెం స్టాటిక్ ఇన్ఫర్మేషన్ యాజ్ వెల్ యాజ్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది.